ఎప్పుడు ఎందుకు ఇలా చేస్తావు సంవత్సరం క్రితం కట్నం తేలేదని భార్య మీద యాసిడ్ పోసాడు అప్పుడు వాడి భార్య వాణ్ణి క్షమించింది కానీ నువ్వు క్షమించలేదు వాణ్ణి వెతుక్కుంటూ వెళ్లి పిచ్చకొట్టుడు కొట్టావు మూడు నెలలు జైల్లో ఉన్నావు బయటికి వెళ్ళగానే మళ్ళీ ఇంకొన్ని కొట్టావు ఇంతకీ వాణ్ణి ఎందుకు కొట్టావు వాళ్ళు చేసింది న్యాయమా మా ఇంట్లో 50 లక్షలు ఆస్తుంది అడిగితే 10,000 కూడా ఇవ్వమన్నారు అందుకే మా అమ్మ నాన్నని చంపేశా తప్ప నువ్వు కొట్టిన వాడు ఒక ఎమ్మెల్యే వాణ్ణి ప్రాణం పోయేలా కొట్టావు ఆరు నెలలైనా వాడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు పోలీసులు ఎంక్వైరీ చేసేటప్పుడు వాడే స్థితిలో ఉన్నాడో తెలుసా నిన్నెవరు కొట్టారో చెప్పు స్కల్ వచ్చిన హెయిర్ లైన్ క్రాక్ ఉంది దేంతో కొట్టాడు రైట్ హ్యాండ్ లో మల్టిపుల్ కాంపౌండ్ ఫ్రాక్చర్ ఉంది ఒక్కడే కొట్టాడా నలుగురు కలిసి కొట్టారా ఒకే ఒకడా అరికాల్లో స్పర్శ ఉందా మై గాడ్ రెండు మూడు ట్రిప్స్ టోటల్ గా డిస్లోకేట్ అయ్యాయి మీరు ఇంకా బతుకున్నారంటే ఆశ్చర్యమే మొత్తానికి వాడిని జీవత్సవాన్ని చేశావు నువ్వు చేసింది కరెక్టే కావచ్చు కానీ అది నీ పని కాదు తప్పు చేసిన వాడిని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు కోర్టులున్నాయి ఏదో ఒక మంచి పని చేస్తూ లైఫ్లో నువ్వు సుఖంగా బతకచ్చు కదా ఎందుకు ఇలా అనవసరంగా లైఫ్లో రిస్కులు తీసుకుంటున్నావు లైఫ్లో ఏదైనా సాధించాలంటే రిస్క్ తీసుకోవాలి సార్ దేంట్లో రిస్క్ లేదు ఇంతసేపు మీ అడ్వైజ్ వింటున్నానే ఇది కూడా ఒక రకమైన రిస్కే కదా సారీ సార్ గుడ్ లక్ నా కొడుకు తెచ్చుకున్న మార్కులు చూడండి నాకు చాలా గర్వంగా ఉందిరా వీడు కూడా మీలాగే పెద్ద డాక్టర్ అవుతాడంట అలాగా సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చమని చెప్పావు కానీ నువ్వు మాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పావు అంత బలుపా 8 సంవత్సరాలు రా జైల్లో నిన్ను తలుచుకోని రోజే లేదు ముంబై
ఇది అండర్ వరల్డ్ డాన్స్ అని పేరు పడ్డ ప్రపంచ మాఫియా దాదాలు ఎక్కువగా ఉండే సిటీ. ఇక్కడ బతికే ప్రజలెవరైనా వీళ్ళకి లొంగి బతకాలి, లేకపోతే ప్రాణాలతో బతకటం చాలా కష్టం. ఇది ధారవి. తెలుగు వాళ్ళు అధికంగా ఉండే ఈ ప్రాంతం కూడా మాఫియా ప్రభావానికి మినహాయింపు కాదు. ఇతను రవిభాయ్. ప్రజలను భయపెట్టి దౌర్జన్యం చేసి టోటల్ ముంబైని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. మత్తుమందులు ఆయుధాలు అమ్మటమే ఇతని వ్యాపారం. ఇతనుకొక్కడే శత్రువు రవిభాయ్ వాళ్ళన్న మణిభాయ్. ఆస్తి తగాదాల్లో పుట్టిన శత్రుత్వం ఈరోజు వ్యాపారంలో కూడా ఉంది. ఈ ఇద్దరికి రాజకీయంగా కూడా పలుకుబడి ఉంది. పోలీసులు కూడా ఏం చేయలేరు. వీరిద్దరూ ఒకరినొకరు అనుక్షణం చంపుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అర్జెంటుగా రమ్మని చెప్పారంట? అవును మణివర్మ, రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకి ఓటేయటానికి 112 నంబర్ బూత్కొస్తాడు. ఎవరైనా పోలింగ్ బూత్కి ఓటేయటానికి ఒంటరిగానే వచ్చి తీరాలి. అక్కడ పోలింగ్ ఏజెంట్లుగా మనవాళ్లే ఉంటారు. అక్కడే వాణ్ణి చంపి పారేయండి. పని పూర్తయ్యాక ఫోన్ చేయండి. అర్థమైందా? అలాగేనా, వెళ్ళండి. చెప్పు బాయ్, ఎలా ఉంది? మస్త్. వేడిగా ఉన్నాయా పాలు నాయుడు? నువ్వింకా ఇక్కడే ఉండాలా? మస్త్. साहब, वोट देने वाले अंदर जा सकते हैं, और कोई नहीं. వెనకాలంది ఎక్కండి.
భక్తి విశ్వాసం గురించి ఇంతకాలం విన్నాను వాటిని ఇప్పుడు కళ్ళార నీలో చూస్తున్నాను ఇవాళ నువ్వు లేకపోతే నేను లేను లక్ష్మీ 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 పది సంవత్సరాల నుంచి బాంబేలో ధారావిలో తెలుగు వాళ్ళ కోసం నిన్ను నడుపుతున్నాను ఈ మధ్యన బేభత్సమైన వర్షాల వల్ల అందరూ పడవల్లో పోతున్నారు కానీ ఎవడో టాక్సీ ఎక్కట్లేదు అందుకే మనకు మంచి కస్టమర్ని చూడమని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను నువ్వు కూడా రిక్వెస్ట్ చెయ్యే టాక్సీ ఎందుకు ఆర్పేశావు జ్యోతిష్కుడు నాకు నిప్పుగాండం ఉందన్నాడు ఓహో సరే ఎందుకు వచ్చావు బండి వస్తుందా ఒకదాన్ని పంపించను నేను కూడా కలిపోతాను ఎక్కడికి వెళ్ళాలి మనం ఇంటికి వెళ్ళాలి ఆ పదన్నా ఏంటన్నా చెక్ చేస్తున్నావు అదే బండి కండిషన్ కరెక్ట్ గా ఉందా అని చెక్ చేసి చూస్తున్నా అయ్య బాబు పెద్ద టయోటా కారులో ఫ్యామిలీ నుంచి వచ్చావు మరి ఇటువంటి కార్లు ఎప్పుడు ఎక్కలేదా సూపర్ కారు 60 కిలోమీటర్ స్పీడ్ వెళ్తదే 60 కిలోమీటర్ స్పీడ్ నాకు వద్దు జస్ట్ 6 కిలోమీటర్ స్పీడ్ వెళ్తే చాలు 6 కిలోమీటర్ స్పీడా బాగా డెడ్ స్లోయే అప్పుడే కదా బాడీ కదలకుండా వెళ్తుంది బాడీ ఏంటి ఏం లేదు మా తాత చచ్చిపోయాడు డెడ్ బాడీ శ్మశానం దాకా తీసుకెళ్ళాలి రేయ్ నా టాక్సీ నీకు మాచరి వ్యాన్ లాగా అంతంద్రా అవును నీ కాల్ టాక్సీ కదరా కావాల్సింది అవును ఇదేంట్రా కాల్ ఇదేంట్రా టాక్సీ ఇదేంట్రా కాల్ ఇదేంట్రా టాక్సీ కాల్ టాక్సీ వస్తదే చిచ్చి ఈ ఇన్స్టాల్మెంట్ లో వచ్చిన తర్వాత సైకిల్ కొనలేనాడు కూడా కార్ కొనేస్తున్నాడు అందుకే మన టాక్సీ ఆవిడ ఎక్కట్లేదు ఓ వీల్ తీసి నేను ఆటో కింద మార్చేస్తానే ఇందులోనే జాగ్రత్త 10 నిమిషాల్లో వచ్చేస్తాను తెలుగు ఎవరు ఇరవై సంవత్సరాల క్రితం ఇది మీరు ఇది మీ చేతులు అన్యాయంగా చంపబడ్డా మా అమ్మ నాన్న ఇది నేను మిమ్మల్ని వదిలిపెట్టను
ఈరోజుతో నా పని పూర్తవుతుంది అనుకున్నాను కానీ ఒక్కడు తప్పించుకున్నాడు వాళ్ళని వదలను అప్పటిదాకా ఇక్కడెక్కడైనా ఉండాలి ఇక్కడ దారవిలో మా మామయ్య ఉన్నాడు వాళ్ళ ఇంట్లో ఉందాం వాళ్ళ ఇంట్లోనా మనకు వేరే ఇల్లు దొరికే వరకు దొరికిన తర్వాత మారిపోదాం ఓకేనా మీ మామయ్య ఏం చేస్తుంటారు ఇక్కడ దారవిలో ఉన్న అమ్మాయిలకే తెలుగు నేర్పుతుంటాడు అదే ఆడి బిజినెస్ ఇదే అన్న మన సామ్రాజ్యం నాకు ఇక్కడ ఉంటే అచ్చం మన హైదరాబాద్ లో కోటిలో ఉన్నట్టు ఉంటుందన్న ఈ సామ్రాజ్యానికి మనమే నవాబు ఇక్కడందరూ నీకన్న వీక పదన్న ఎల్దా ఏ బాబ్జీ ఏంటి చేజీ అయ్ బాబాయ్ అరే టాక్సీ సూరి ఇక్కడరా భాయ్ వీడు పొద్దున్నే రంగంలో దిగిపోయాడు ఏంటి ఇప్పుడు కాశీ ముందు మనం కలిస్తే మొత్తం కంప్ అయిపోద్ది ఈ కాబూలు వాళ్ళకి ఇంకేం పని లేదా ఏంటి కాబూలు అది మా మామయ్య నాకు డబ్బులు ఇచ్చి కాబూలు ద్రాక్ష తీసుకురమన్నాడు నేను వెళ్తా ఉండే నేను ఇప్పుడు వచ్చేస్తా మీ మావయ్యలు నాకెలా తెలుసు ఓ పని చేయి నువ్వు డైరెక్ట్ గా మేడమెంట్ లెక్కేసి పైన మూర్తి గారు నువ్వు బోర్డు కనపడితే అందులోకి వెళ్ళిపో ఓకే రేయ్ ఏంట్రా దీవార్లో అమితాబ్ బచ్చన్ లాగా వెళ్తున్నావు వడ్డీ ఎక్కడ కామర్స్ వడ్డీ ఏంట్రా ఫుల్ పేమెంట్ సెటిల్ చేయడానికి అమితాబ్ తో మాట్లాడదామని వెళ్తున్నాను ఏంటి నీకు అమితాబ్ బచ్చన్ తెలుసా కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ తెలుసా అక్కడ కంప్యూటర్లు ఉంటాయి తెలుసా అట్లా లాక్ చేస్తే కోట్లు కోట్లు ఇస్తారు తెలుసా ఆ కంప్యూటర్ నేను లాక్ చేస్తాను అలా కోట్లు కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు అవి తీసుకొచ్చి నీ అప్పు తీర్చేస్తాను బాయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే అంతే కొట్టేనడి కన్యాకుమారి వెళ్ళిపోతావు కొంచెం ఒక్కటవా హైదరాబాద్ దిపతా డబల్ ఎక్సెల్ బాడీ ఉంది కదా అని ఎక్స్ట్రా చేయకు 30 inches టీవీకైనా 16 inches టీవీకైనా రిమోట్ జస్ట్ 6 inches ఏ క్యాబల్ తాయితుం షట్టర్ ఓపెన్ చేయాలనుకో గోడౌన్ చూసి గుడ్లు బద్దలైపోతాయి ఒక్కసారి బటన్ నొక్కితే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు చచ్చిపోతావు చా నీకు మాత్రం సకిల సినిమా కనబడుతుంది అనుకుంటున్నావా నువ్వు కూడా చచ్చిపోతావు రే ఏదో పేదోళ్ళు మేము డబ్బులు అడిగితే ఉన్నోళ్ళు మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు అంతవరకు ఓకే మళ్ళీ ఆ డబ్బు తిరిగి అడుగుతారేంట్రా అడగకూడదా కూడదు ఉన్నోళ్ళు లేనోళ్ళని డబ్బులు అడగచ్చారా రే నేను నొక్కనా నువ్వు నొక్కుతావా నొక్కనా నొక్కుతావా నొక్కనా నొక్కుతావా మరి ఎవరు నొక్కుతారా అంకిల్ అంకిల్ నేను నొక్కనా ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సరోజిని నాయుడు ఈ ఉదయం ఏ ట్రాన్సిస్టర్ హే నహీ హే హమారా నేషనల్ సిస్టర్ సరోజినీ నాయుడు హే కేరా ఫ్రాడు నన్నే ఫూల్ చేస్తావా అరే సబ్ లోకి ఇద్దరు దేఖో నా డబ్బు లేకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది ఇప్పుడు వినేలా కొడతానో చూడు अंदर में बॉडी किधर है बॉडी किधर है इधर है शैतान के बच्चे स्वप्ना स्वप्ना पिलिस्ते पलकवे आप बस पे कुंकुम लेते हो स्वप्ना తల పక్కన పెట్టి మీద ఉంటుంది చూడు త్వరగా పేరు కాశీ నేను ఆంధ్ర నుంచి వస్తున్నా మిస్టర్ మూర్తి గారి ఇల్లు ఇదేనా ఇదేనండి నాన్న బయటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారు హారతి తీసుకోండి థాంక్యూ కూర్చోండి మీ నాన్నగారు లేనప్పుడు మీరే క్లాస్ తీసుకుంటారా క్లాస్ ఏంటి తెలుగు నేర్పించడం ఇప్పుడు నాకు అర్థమైంది మీరు పొరపాటు పడ్డారు అది పక్కిల్లే ఆయన పేరు కృష్ణమూర్తి సారీ పర్వాలేదండి ఇందాక పసుపు కుంకుమలు తీసిచ్చింది
నేనే అది ఇంట్లో ఎవరు లేదు కదా అదే ఏంటమ్మా ఎవరేనా లేదు నాన్న ఈన కృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చిన గెస్ట్ పొరపాటున మన ఇంటికి వచ్చారు మీరు వచ్చిరాగానే మా ఇంటికి రావాలని ఉందనుకుంటా అందుకే వచ్చారు వస్తానండి అలాగే కాశీ కాశీ ఎక్కడా కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు నిన్న ఇక్కడ రమ్మంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు రేయ్ మూర్తి అని చెప్పావు కృష్ణమూర్తి అని చెప్పావరా ఇప్పుడు ఏమైంది పక్కింటికి వెళ్ళాను అరే అందరూ కలకలాడుతూ బళ్ళ టైంకి వచ్చేసారే నే అంటే చాలా ఇష్టం మీకు సరేగా అన్న చెప్పిన పాట బాగా అర్థమైందా yes master కొత్త పాఠం చెప్పుకుందామే తబియత్ కైసీ హో ఒళ్ళు ఎలా ఉంది ఎలా ఉంది అదిరింది తుం కత్తిలా ఉంది మగ్దంతకులాగా వినపడుతుంది ఏంటి తుం ఇది కొంచెం యావరేజ్ గా ఉందా అదేంటి ముగ్గురు మగ్గంతకులు మిమిక్రీ చేస్తారు నేను కాదు సర్ అటు చూడండి तेड़ा तेड़ अट्ट अंटे इंत आम्लेट अंटे इंत बा उपत्ति मेरा दिल धड़क मड़क लड़क मड़क बाहर बड़े मड़क लड़क अंटे टॉयलेट के लिए లెసన్ జరుగుతుంది మధ్యలో డిస్టర్బ్ చేస్తావా ఆనమ్మా అందమైన ఆడపిల్ల ఇప్పుడే ఈ క్షణమే ఉన్న పొలంగా ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతావా వచ్చు చెప్పు కరట్టుకుని కాళ్ళు రెండు కిక్కురు అనుకుండా కీళ్ళు తెస్తే కుక్కలాగా గెస్ట్ ముందు తిట్టొద్దని చాలా సార్లు చెప్పాను నీకు నువ్వే పెద్ద వేస్ట్ ఫెలో నీకు గెస్ట్ వాడేంటి మళ్ళీ ఎవరు ఎక్కడ కింద చూడు చూసా పైకి చూడు చూసా వెనక చూడు చూసా ఎదర చూడు చూసా అతనే నా ఫ్రెండ్ కాసి అలా చూస్తానే ఉండు ఇతనే మా ఫ్రెండ్ కాసి చూసావా చూసా నమస్కారం ఈ రోజు నుంచి మన ఇంట్లోనే ఉంటాడు అయితే మేము ఇద్దరు కలిసి బయటికి పోండి నేను చెప్పానా ఈ రూముల్లో పాఠాలు చెప్పడానికి తప్ప టీవీలో చెప్పడానికి పనికిరాడా టీవీ ఏంట్రా మా ఫ్రెండ్ కాసికి ఈ టీవీలో మంచి గ్రిప్ ఉందిలే పొద్దున్న ఈ టీవీలో పాటలు వస్తాయి కదా ఆయన నీ చేత చెప్పిందామని నేను అబ్జర్వ్ చేయడానికి కానీ వచ్చాడు ఇక్కడికి అంటే నేను టీవీలో అందరికీ కనబడతానంటావా ఆ తను ఇక్కడ ఉంటే నువ్వు కనబడతావు మరి తను వెళ్ళిపోమన్నావు కాబట్టి కష్టమే పద కాశీ కాశీ గారు మా మేనల్లుడు బంగారం అండి తిట్టపోతే చెడిపోతాడని తిడుతున్నాను తప్ప మీరు మా ఇంట్లోనే ఉండండి సార్ ముగ్గురు ఎక్కువైపోతావేమో నేను బయట ఉండాలిరా మామయ్య నువ్వు నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావా మరి ఎక్కడ ఉండమంటావరా మన ఫ్రంట్ ఆఫీస్ ఉంది కదా అక్కడ పడుకో మన ఇంట్లో ఫ్రంట్ ఆఫీస్ ఎక్కడ ఉందిరా ఇది లారీ ఉంది కదా అక్కడ తగలడా అక్కడ ఓకే చూసావా బైట నచ్చినట్టు ఫోజ్ కొట్టు మా అమ్మాయి మీకు నచ్చిందా బాబు ముఖ్యమైన విషయం మీ అమ్మాయి నాకు భార్యగా ఉండటం కన్నా నా తమ్ముడికి తల్లిగా ఉండాలి అంతే అంటే మా అమ్మాయికి బిడ్డలే పుట్టకూడదా జీవితాంతం మీ తమ్ముడినే చూసుకోవాలా ఇదేక న్యాయం ఇవన్నీ మీరు ముందే చెప్పలేదే
అదేలా కుదురుతుందండి. నాకు బిడ్డ లేరు, నా చెల్లికి బిడ్డ లేకపోతే ఎలా? అయినా ఇంత పెద్ద కుర్రాన్ని బిడ్డలా చూసుకోమంటే ఎలా చూసుకుంటారు? ఒక నిమిషం, ఇప్పుడు ఆయన ఏమన్నారని మీరంతా ఇలా మాట్లాడుతున్నారు? ఆయన తన తమ్ముడికి తల్లిలా ఉండాలన్నారు. ఆ మాటకు తల్లిలా బాగా చూసుకోవాలనే కదా అర్థం. మీ అమ్మాయి పిల్లల్ని కనకూడదని ఏం చెప్పలేదే. కూడా పుట్టిన తమ్ముడిని ఇంత బాగా చూసుకుంటున్నారంటే తన భార్యని ఇంకెంత బాగా చూసుకుంటారో మీరే ఆలోచించండి. ఇంత మంచి మనిషిని భర్తగా పొందడానికి ఎంతో అదృష్టం ఉండాలి. మీ పేరేంటి? లలిత. మీ పేరు? మీనా. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? వెల్కమ్ వదినా, విష్ యు ఏ హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సారీ వదినా, ఇక్కడ హారతి ఇవ్వడానికి ఎవ్వరూ లేరు, అన్ని నేనే. వదినా, ఇవాళ నుంచి నేనే నీకు అత్తేని. వాడికి అమ్మగా ఉండాలని చెప్పా కదా, అది కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. అవును, ఇక్కడ పూజ కదా, ఎక్కడ ఉంది? ఇంత మంచి కుటుంబానికి నేను ఇల్లాలిగా రావటం నాకెంతో గర్వంగా ఉంది. నన్ను ఆశీర్వదించండి. ఏంటిదంత? ఏమైందిరా? అన్నయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. మనది చక్కటి కుటుంబం అయింది అన్నయ్య. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. ఏంట్రా నాన్న? ఏంటి దప్ప? అదే చిన్న తగాదా. ఎదురుగా ఉండేవాడు సడన్ గా తుపాకీ తీసుకొచ్చాడు, గుండెకి తగలాల్సింది, చేతికి తగిలింది, అంతే. అయ్యయ్యో, అంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్ గా చెప్తున్నారేంటండి? అది పర్వాలేదు, తప్పించుకున్నా. కానీ ఇంకో బుల్లెట్ డైరెక్ట్ గా హార్ట్ లోకి వెళ్ళింది, చూసే లోపు దూసుకుపోయింది. అంత తప్పించుకోవడం నా వల్ల కాలేదు. ఆ తర్వాత ఏమైంది? కొత్త ఊపిరి వచ్చింది. నొప్పిగా లేదా? నొప్పిగా ఉంది కానీ సుఖంగా ఉంది. ఆ బుల్లెట్ ని లోపల జాగ్రత్తగా దాచుకున్నాను. ఎన్ని ఆపరేషన్లు చేసినా బయటికి తీలే. తీయను కూడా, చివరి దాకా ఆ బుల్లెట్ నాతోనే ఉంటుంది. మొత్తానికి అదొక అందమైన బుల్లెట్. ఏ దొంగ, నా గురించే కదా చెప్తున్నావు, నా గురించే కదా. పర్వాలేదే, అర్థం చేసుకున్నావే. ఇంతకు మునుపు నాకేమైనా అయితే నా తమ్ముడిని ఎవరు చూసుకుంటారని భయపడేవాడిని. ఇప్పుడు అది లేదు. నా పెళ్ళం నువ్వున్నావు. సరే, మీ తమ్ముడు ఏది అడిగితే అది చేసిస్తారా? అవును. ఏం లేదు, తనతో ఆడుకోవటానికి ఓ బాబు కావాలట, ఫ్రెండ్తో చెప్పాడు. అది చెప్పు ముందు. నా ఇంట్లో, నా రూమ్ లో, నా టేబుల్ మీద మంచి మనిషి పెడతావా? సారీ అనుకుంటారు. సారీ మాయా. ఆపెట్టాలరా. తప్పు లేకుండా మనకు మందు దిగదమ్మా. ముందు మందు తర్వాత గుడ్డు. బాయిల్ చేసుకుంటారో ఆమ్లెట్ చేసుకుంటారో చేసుకోండి. అలాగే గ్లాస్ ఎవరికరా? నీకే. నాకు మందు అలవాట్లేదురా. ఇదేమి డ్రైవింగ్ కాదమ్మా, ఇంకోటి సపోర్ట్ ఇచ్చి నేర్పించడానికి. ఎవడ గ్లాస్ ఆడ తెచ్చుకోవాలి, ఎల్ గ్లాస్ తెచ్చుకో. ప్రాణం పోయినా సరే నేను మందు తాగను. నేను చెప్పానా, ఈయన ఈటీవీ అలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్ రికమెండ్ చేయొద్దు. ఈడు ఎందుకు పనికిరాడు అలాంటి విషయాలు అని చెప్పాను. అడుగుతాను, కూడా పని చేయడా బాబు. వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. తాగుతాను, తాగుతాను రా. రా రా, ఇరా కాదు, తాగుతాను రా. ఓహో, తాగు రా. రేడో పెద్ద మనిషిని ఇలా పాడు చేస్తావేంట్రా? ఈడా ఈ లైఫ్ లో పెద్ద మనిషి అలాడే.
ఆయన వెళ్ళిపోతున్నారేంట్రా మన ఈటీవీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాదా ఈటీవీ ప్రోగ్రామ్ కన్ఫర్మే కానీ అందులో నువ్వు ఉంటావు లేదని డౌట్ మిగతా ఏ ఛానల్ పర్లేదు నీకు ఏ ఛానల్ అయినా పర్లేదురా బాబు నా ఫేస్ ప్రజలకు కనబడితే చాలు ఒక్క ఫేస్ అంటే టోటల్ బాడీ కనబడలే చేస్తాను నీ గొడ్లన్నీ ఇప్పేసి నీ కడ్డారు వేసేసి స్టేజ్ మీద నడిపించేస్తా వెనకాల బ్యాక్గ్రౌండ్ మీద కొట్టింగ్ చేస్తాను ఎఫ్టీలో బుక్ చేస్తాను దైద్యం వదిలిపోద్ది నువ్వు షూటింగ్ ఎప్పుడైనా పెట్టుకోరా నే బట్ట మాత్రం ఇప్పుడే పెస్తాను वे कल मैं एल साल नीक एम ने नीक अर्थम नी इवाली अंत मनोवरा कदा रवि भाई मनि मैटर अल्लीको कल इच्छा पैसा दीकोनी कैदा मीद सकटे గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 15 లక్షల పైన పోతుంది అటువంటి ఫ్లాట్ ని మీరు 15000 కి అడుగుతున్నారు న్యాయమా 20 సంవత్సరాల క్రితం ఇదే రేట్ కదా నువ్వు తీసుకున్నావు సరే నీ పేరేంటి సుందరమూర్తి 20 సంవత్సరాల క్రితం అదే పేరు చూసావా పేరు మారలేదు రేట్ మాత్రం మారుతుందా నాన్నా నేను గవర్నమెంట్ సర్వెంట్ ని నా ఇల్లు అమ్మితేనే మా అమ్మాయి పెళ్లి చేయగలను అండి నాన్నా వెళ్ళిపోదా ఇంత అందమైన టికెట్ ని పెట్టుకొని కష్టపడతావేంటా ఏంటయ్యా నువ్వు ఏమ్మా ని కొంచెం కూడా తాలేదా నువ్వు గనుక కొంచెం అడ్జస్ట్ అయితే ఇట్లాంటి రెండు మూడు బిల్డింగ్లు కొనొచ్చు నువ్వు ఓకే అన్నమ్మా మిగతావి నేను ఏర్పాటు చేస్తా ఏమంటావ్ నా కళ్ళ ముందు నా కూతుర్ని అంత మాటంటావురా రాస్కెల్ ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేసావ్ మమ్మల్ని కాపాడండి అని మాలో నిన్న ఎవరైనా అడిగారా వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండకుండా వాళ్ళ మీద ఎందుకు చేయి చేసుకున్నావ్ ఏమంటున్నారు నువ్వు ఇవాళ ఉంటావ్ రేపు వెళ్తావ్ వాళ్ళ కోపం వస్తే ఈ కాలనీ మొత్తాన్ని నిప్పు పెట్టి మార్చేస్తారు చూడు బాబు ఇక్కడ రౌడీలు చెప్పిందే చట్టం వాళ్ళు ఎంత అరాచకం చేసినా మేము తలదించుకోవాలి అది మా తలరాత అంతే 10 పైసలు సంపాదించాలని అయిన వాళ్ళని వదిలి ఊరు వదిలి కడుపు చేతు తప్పుచుకుని ఈ బాంబే వచ్చాం మమ్మల్ని చెడ కొడతావేమయ్యా మన వాళ్ళని కొట్టాడా ఎవరా అది 10 మందిని కొట్టాడా సరే సరే నేను అయ్యగారి దగ్గర ఉన్నాను తర్వాత మాట్లాడతాను ఫోన్ పెట్టే ఎవర్రా ఫోన్లో ధారావిలో మన వాళ్ళని ఓ తెలుగోడు కొట్టాడంట అంతే మనకు తెలియకుండా ధారావిలో 10 మందిని కొట్టే తెలుగోడు ఎవడ్రా ఎవడ్రా అది చెప్పండి మీకు థాంక్స్ చెప్పి ఉండాలి కానీ మిమ్మల్ని తప్పు పట్టారు మీరే అనుకోకండి
రవిబాయ్ మనుషులండి, వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళంటే ఇక్కడ అందరికీ భయం. మీకు? నాకు కూడా. మావాళ్ళని కొట్టాడంట, ఎవడ్రా వాడు? అడిగా, అక్కడ ఉన్నాడు. అయ్యో, రవిబాయ్ మనుషులు వచ్చేసారండి. మీరు వెళ్ళిపోండి ప్లీజ్, పోండి. వెళ్ళండి. రాయ్, వేడేనా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి? అడుగుతున్నాను కదా. ఏయ్, వీడికి భయపడ్డారా? వీడిని చూసి భయపడడం ఏంట్రా? ఎవరిని తేలిక తీసుకోకు. నేను రవిబాయిని చూడాలి. నన్ను అక్కడ తీసుకెళ్ళు. నేను ప్రాణాలతో వదిలేస్తా. ఏమంటా? మస్త్. గురి తప్పలేదు, నేను గురే పెట్టలేదు. చెప్పు. ఎవరు నువ్వు? నా పేరు కాశి. మీ వాళ్ళని కొట్టింది నేనే. నేను ఎవరి కోసం కొట్టానో వాళ్ళకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. నేను ఎవరినో కూడా వాళ్ళకి తెలీదు. నాకు తప్పనిపించింది, కొట్టాను. అందుకు పగ తీర్చుకోవాలనుకుంటే వాళ్ళనేమి చేయొద్దు. నన్ను కాల్చు, నాకంటూ ఎవరూ లేరు. ఇలాంటి మనిషి ఎప్పుడూ నీ పక్కన ఉండాలి. నా దగ్గర పనిచేస్తావా? ఏం కావాలన్నా చేస్తా. కానీ ఏ కారణం చేతైనా ఆ కాలనీ వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. నన్ను నమ్మాలి. నమ్మకం లేని చోట నేను పనిచేయలేను. నా దగ్గర పనిచేయి, నేను నిన్ను నమ్ముతున్నాను. రాయ్ అన్నా, ధారావిలో ఉన్న మన మేడలో కాశీ ఉండడానికి ఏర్పాటు చేయి. సరే అన్నా. నువ్వు నాకు బాగా నచ్చావు. మస్త్. అన్నా దిగండి అన్నా. హే, మళ్ళీ నన్ను ఈ కాలనీకి తీసుకొచ్చారండి. ఇక్కడే రవిబాయ్ మిమ్మల్ని ఉండమన్నారన్నా. అడ్డ కూడా ఇదేనా? అవునన్నా, బాగా కావాల్సిన వాళ్ళే రవిబాయ్ ఇక్కడ ఉండమని చెప్తాడన్నా. కాశీ, నీకు ఆ రవిబాయ్ గురించి తెలుసు కదా, తెలిసి వాళ్ళతో ఎందుకు చేరావు? నా గురించి నాకు బాధలేదురా, కానీ నా వల్ల ఆ కాలనీలో ఉండేవాళ్ళకి ఏం జరగకూడదు. పైగా కొన్ని రోజులు నేను ఇక్కడే ఉండాలిగా, అందుకే రా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అదులా ఉన్నారు? లేదు, మీతో మాట్లాడాలా మాట్లాడకూడదా తెలియడం లేదు, భయంగా ఉంది. ఎందుకు? తుపాకీ అంటే నాకు భయం. ఏంటండి మీరు?
అవును ఇక్కడ మన ఊళ్ళో మంచి ఫిల్టర్ కాఫీ ఎక్కడ దొరుకుతుంది ఆ నేను వెళ్ళే దారిలో ఒక మంచి రెస్టారెంట్ ఉంది అక్కడ మంచి ఫిల్టర్ కాఫీ ఉంటుంది కానీ బిల్ నేనే పే చేస్తాను అవును మీరే మాట్లాడరే ఏ మాట్లాడాలి లేదు మీకు ఏమ ఇష్టం ఏమ ఇష్టం లేదు నాకు అమ్మ నాన్న ఉమ్మడి కుటుంబం మనశ్శాంతి అంతే అనుకుంటాను ఒకటి మర్చిపోయారే ఏంటది ఫైట్ చేయడం చాలా ఇష్టం కదా అవును మీకు ఏమ ఇష్టం లేదు నాకు అమ్మ నాన్న ఉమ్మడి కుటుంబం మనశ్శాంతి ఇష్టం లేదు ఏంటండి ఇష్టం అని చెప్పినవన్నీ ఇప్పుడు మీరు ఇష్టం లేదని చెప్తున్నారు ఎందుకంటే అవన్నీ నాకు లేవు ఏదైనా జరిగితే అడిగేవాళ్ళెవరూ లేరే అనుకునేవాడిని ఇప్పుడు నా మనసు కుదుటపడింది ఇక మీదట నాకేం జరిగినా నేను బాధపడను బాబు చాలా కష్టాలు పడ్డాను బాబు 35 సంవత్సరాలు ముంబైలో ఉద్యోగం చేసి ఈ మధ్యే రిటైర్ అయ్యాను ఇప్పుడు మా అమ్మాయి ఉద్యోగానికి వెళ్తోంది ఎక్కడ పని చేస్తున్నారు ఎయిర్టెల్ ఆఫీస్ లో మార్కెటింగ్ డివిజన్ లో వర్క్ చేస్తున్నాను థాంక్యూ అవును మీకు మొబైల్ ఉందా లేదు మీకు నచ్చితే మా సెల్ ఫోన్ కొనొచ్చు కదా ఏంటమ్మా ఇంతలోనే నీ బిజినెస్ మొదలెట్టావా ఆ ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ వచ్చింది 24 గంటలు సెల్ టు సెల్ మాట్లాడినా కూడా ఒక నిమిషానికి 50 పైసలే 24 గంటలు మాట్లాడడానికి నాకు ఎవరు ఉన్నారు ఏ నేనేనా మీరు కొనండి నే మాట్లాడతాను సర్ లోపలికి రావచ్చా ఎవరు మీరు మేము ఈ కాలనీలోనే ఉంటున్నాం ఏంటి విషయం మీరు మా కోసం ఫైట్ చేయడం చూసి మేము చాలా గర్వపడుతున్నాం కానీ ఇప్పుడు మీరు పెద్ద తప్పు చేశారు ఏమంటున్నావు రవిభాయ్తో మీరు కలవకుండా ఉండాల్సింది అది చెప్పడానికి నువ్వెవరు నాకు ఏది తోస్తే అదే చేస్తా నీకు సంబంధం లేని విషయంలో తలదూర్చడం నీకు మంచిది కాదు రవిభాయ్ ఎలాంటి వాడు మీకు తెలుసా అతని వల్ల ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో మీకు తెలుసా డబ్బు కోసం ఏది పడితే చేసేకండి ప్లీజ్ నీకు సంబంధం లేని విషయంలో తలదూర్చొద్దని చెప్పాను కదా వదలండి వదలండి అతన్ని అతను చెప్పిన దాంట్లో ఏం తప్పుంది ఏదో మనసుకు తోచింది చెప్పాడు అంతే కదా అందుకని అతన్ని కొడతారా ఇలాంటి వాళ్ల జోలికి అస్సలు వెళ్ళొద్దని నేను మీకు పదే పదే చెప్పాను విన్నారా వీళ్ళకి అసలు డబ్బే ముఖ్యం పదండి పోదాం मन రవిభాయ్ కొడుకు పనులు నచ్చక ఇల్లు వదిలి బయటికి వచ్చేసాడు చాలా మంచోడన్నా బాగా చదువుకున్నాడు ఎన్నోసార్లు ఇంటికి రమ్మని కౌరు పెట్టినా అతను వెళ్ళలేదు ఏదో పని చేసుకుని బతికేస్తున్నాడన్నా గొప్ప పట్టుదల ఉన్నాడు టేబుల్ నెంబర్ 12 పై దేదేనా ఓకే ఇక్కడి కిందకి వచ్చారు నీతో కొంచెం మాట్లాడాలి నువ్వు రవిభాయ్ కొడుకోని ఇప్పుడే నాకు తెలిసింది అందుకని భయపడి నేను చూడడానికి వచ్చాను అనుకోద్దు చిన్నవాడివేనా బతికితే ఇలాగే బతకాలన్న నీ లక్ష్యం నాకు నచ్చింది ఇప్పుడు నేను ఎక్కడ పని చేస్తున్నాను ఎందుకు పని చేస్తున్నాను నాకు బాగా తెలిసి చేస్తున్నాను నేను నా మనసుకి కరెక్ట్ అనిపించిందే చేస్తాను ఆ విషయంలో నువ్వు కంగారు పడద్దు తెలుసో తెలియకో నీ మనసుని బాధ పెట్టుంటే నన్ను క్షమించు వస్తా హలో హలో జస్ట్ క్షమించండి అంటే సరిపోతుందా ఆ రోజు కాలర్ పట్టుకున్నారుగా దానికి ఏం చేయమంటావు మాతో కూర్చుని కాఫీ తాగి బిల్ మీరే పే చేయాలి ఏయ్ నోర్కో పర్వాలేదులేండి ఆయన మన క్లోజ్ అయ్యారు కదా ఈమె ఎవరు నేను నేనే ఇన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని వేరే దారి లేదు లవ్ చేసి వచ్చాను కదా సార్ సార్ ఆ పక్కనే అంజలి పనిచేసే ఆఫీస్ ఉంది వెళ్ళేటప్పుడు కొంచెం చూసి వెళ్ళండి కిటికీలోంచి తొంగి తొంగి చూస్తే చాలదు కదా
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమేవో. ఎక్కడి నుంచి రావి? మాతంగా మార్కెట్ నుంచి. లోపలి తీసుకెళ్ళు. ఏం సేటు రై, చైర్ తీసుకురండి. ఏంటయ్యా నీకు అంత అర్జెంటు? నన్ను మర్డర్ చేయాలని చూస్తున్నారు, ఇప్పుడు కూడా తప్పించుకుని ఇక్కడికి వచ్చాను. ఎవరు? మణిభాయ్. ఎందుకు? గోరేగావ్ బైపాస్ రోడ్ దగ్గర బ్రిడ్జి కట్టే కాంట్రాక్ట్ తీసుకున్నాను. తనకు దక్కలేదన్న కోపంతో నా కాంపిటీటర్ ఒకడు కక్షతో మణిభాయ్ని కలుసుకున్నాడు. నన్ను హత్య చేయమన్నాడు. మణిభాయ్ డబ్బు కూడా తీసుకున్నాడు. ఇప్పుడు పోలీసులు కూడా నన్ను కాపాడలేరు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి? రేపు నేను సింగపూర్ వెళ్ళాలి. అక్కడికి వెళ్తే నేను సేఫ్. నేను ఎయిర్పోర్ట్ వెళ్లేదాకా నువ్వే నన్ను కాపాడాలి. ఎంత ఇస్తావు? ఎంత డబ్బైనా ఇస్తాను. చందు, రేపు ఉదయం మన వాళ్ళని 10 మందిని ఇక్కడ ఉండమని చెప్పు. రవిభాయ్, ఈ పని నాకే ఉండి, నేను చూసుకుంటా. నువ్వు కొత్త వాడివి, 10 మందిని కొట్టి వచ్చినంత తేలిక కాదు. దీనికి ఇది కావాలి. అందరూ నీలాగే ఉండరుగా. రవిభాయ్, ఆ సైట్ని నాకు అప్పగించండి, నా మీద నమ్మకం ఉంటే. సరే, ఓ పంచే, రేపు ఉదయం నువ్వు. వద్దు రవిభాయ్, నాకు వదిలేండి, అన్నీ చూసుకుంటాను. రేపు ఉదయం సేటు సింగపూర్ ఫ్లైట్ ఎక్కుతాడు. సేటు ఎంతో లేవా, లైన్లో ఉండు అన్నా, మన డబ్బులు ఇచ్చాడే పడతాయి. ఆ బచ్చా గారికి ఎన్నిసార్లు చెప్పారు రా ఎలాగైనా పని పూర్తవుతుందని, మొట్టమొదటికి ఇక్కడ ఎందుకు నా ఫోన్ చేస్తున్నాడు? ఆ రామ్లాల్ సింగపూర్ వెళ్ళకూడదు. ఏం చేస్తున్నా? అన్ని నువ్వు చెప్పినట్టే చేశాను. ఇంకో 10 నిమిషాలు ఎయిర్పోర్ట్ లో ఉంటాం. కానీ ఒక్క విషయం, షేర్జీ మాత్రం ఎయిర్పోర్ట్ లో షేర్జీలో రాడు. ఓవర్. షేర్జీ, ఎంతకే నువ్వు ఇన్సూరెన్స్ చేసావా? పోయిన నెలలోనే 1 కోటి రూపాయలు చేశాను. ఓహో, నువ్వు సత్యాది ఎవరికి ఇస్తారండి? నేను ఎవరి పేరు రాస్తే వాళ్ళకి ఇస్తారు. అయితే నా పేరు రావే, నా పేరు రావే. చోటు తెప్పించేదే. నువ్వేనా పెద్ద మనిషి ఎక్కువ వెళ్ళాలనుకుంటున్నావా? ముయ్యా, సెక్యూరిటీ ఇద్దరు. ఇదిగో, యాక్చువల్ గా దుబాయ్ లో డెలివరీ అవ్వాలి. నువ్వు లేట్ చేస్తే డోర్ డెలివరీ అయిపోతుంది. నువ్వు నమ్మవేంట్రా? అయితే చూడరా, దుమ్మ చాయ్. అది నోరా పబ్లిక్ టాయిలెట్ అనపరాగేస్తున్నా తొందరగానే, లేదా నిన్నే హెత్తరాళ్ళు. బాయ్, ఒక టాక్సీ డ్రైవర్ బుర్క వేసుకున్న లేడీని తీసుకొస్తున్నాడు. నాకు అనుమానంగా ఉంది, నువ్వు ఒకసారి చెక్ చేయి. సేటు, నీకు పెట్టారా స్పాటు? ఏం చేస్తున్నావు? అమ్మని నాన్నం చేస్తున్నా. మదర్ బికమ్స్ ఫాదర్. సేటు, నువ్వు ఇప్పుడు ఫాదర్ స్టీఫెన్. క్యారెక్టర్ మెయింటైన్ చెయ్యి. బైబిల్ ఉందా? బయట రైఫిల్ ఉంది. ఈ షాక్ అక్కడ ఇద్దిగాను. ఓ సారీ ఫాదర్, అర్జాయ్య. సేటు, నేను ఫాదర్ అన్న మెథడ్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయి. ఇంకా నా మెథడ్ మై సన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకేనా కమ్మురే? ఏమైంది? బాగా ఓవర్ చేసావు. ఎవడన్నా సేత్తో సిలబస్ నోట్తో శ్రీరామ్ అంటాడరా? నేను వాళ్ళకం చూస్తుంటే కౌంటర్ దాటిలో పోయి ఎన్కౌంటర్ అయిపోతా ఉంటే అసలు వచ్చేస్తా నాకు. ఆమెను ఓకే. కాశీ, నేను ఎంతో కష్టపడి షేర్జీని చెక్ ఇన్ పాయింట్ దాకా తీసుకెళ్ళాను. కానీ ట్యాంక్ బండ్ నుంచి ఫిగర్ తీసుకెళ్ళాను. తీసేగా అడవిలో షేర్జీని తీసిపోయారు. ఇప్పుడు నేనేం చేయను? కంగారు పడొద్దు, ఫోన్ కట్ చేయకుండా ఫాలో చేయి. ఓ ఓ ఓ, సబాష్ బేటా, ఫాస్ట్ క్లాస్, ఫాస్ట్ క్లాస్.
అర్థం? నేను ఎవరో తెలుసుకోవడానికి ముందు నేను చెప్పేది విను. ఏంటి? నీ వాళ్ళు ఎయిర్‌పోర్ట్ లో ఒక బిల్డర్ని లేపేయడానికి రెడీగా ఉన్నారు. వాడికి ఏమైనా అయితే నువ్వు ఊపిరి తొమ్మిగలవు. వెంటనే రిలీజ్ చేయమని చెప్పు. త్వరగా ఫోన్ టార్జానికి అన్నా మణిబాయ్. హలో అన్నా, వీడు దొరికిపోయాడు. బాత్రూమ్ లో పడేసిన వేసేస్తున్నా విని. వద్దు, ఆ బిల్డర్ని వదిలే. ఎందుకన్నా? నువ్వు చెప్పింది చెయ్యి. అది మాత్రమే కాదు, మీ వాళ్ళే ఆ బిల్డర్ని వీఐపీలా తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించమని చెప్పు. త్వరగా ఆ బిల్డర్ని వీఐపీలాగా ఫ్లైట్ ఎక్కించు. సరే అన్నా. ఓకే. ఇదేంటి కాసి, ఇక్కడ రౌడీలందరూ గన్నలు దించేసి చికెన్ ఫాక్స్ వచ్చిన చికెన్ లాగా తలలాడేశారు. ఏం చేసావు? నువ్వు తోకతో ఆడుతున్నావు, నేను తలతో ఆడుకుంటున్నాను. రేయ్ ఆ చూపేంట్రా అన్న, యాక్షన్ కింగ్ అయితే నేను రియాక్షన్ కింగ్ ని. నువ్వేంట్రా జుట్టు బుజాల దాకా అదే పని మీద పెంచేస్తున్నావు. నువ్వేనా పెద్ద షాంపూ మోడల్ అనుకుంటున్నావా? కట్ చెయ్యి. అసలు ఎప్పటి నుంచో నాకు డౌట్ రా, మీకు టాటా సుమోలు ఇచ్చినప్పుడు అందులో సీట్లు ఉంటాయి కదరా, హ్యాపీ కూర్చోకుండా కిటికీలోని తలకాయలు బయటకెట్టి గాల్లో కత్తులు లేపేసి ఓ తెగ తిప్పేస్తా ఓవరాక్షన్ చేస్తున్నారేంట్రా అమ్మసరమా. ఇంకొక్కసారి నేను నిన్ను అలా చూసాననుకో బద్దలైపోద్ది. సేఫ్జీకి ఏ ప్రాబ్లము లేకుండా కింగ్లా చూసుకోవాలరా. అక్కడ వీడికి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందని నాకు తెలిసిందనుకో పులుసు కారిపోద్ది. ఒరే నాకు బోర్ కొడుతుంది, నేను పాట పాడతాను, మీరు కోరస్ ఇవ్వండి. లవ్ ఎలిఫెంట్లా వస్తాడు, ఉక్కు దంతాలతో కుమ్ముతాడు, రంబల హాట్ లో రింగ్ టోన్, ర్యాంప్ వాక్ రేమో. ఆహా, కాకి లాంటి వాయిస్ రా. మీరు అనవసరంగా కత్తిలేవి వాడుతున్నారు, పాడితే పోతారు జనం. చాలా థ్యాంక్స్ అండి. టాటా. ఎలా ఈ యాదో సెంటిమెంట్లో ఎవడికి అక్కలేదు, కానీ నీ వల్ల కుదిరితే మాత్రం ఇండియాకు ఫేవర్ చేయి బాబు. ఏంటది? నువ్వు ఇంకెప్పుడు మళ్ళీ ఇక్కడ కాలు ఎట్టుకో, ఆ సచ్చిదేదో అక్కడే సావు. మన ఆంధ్రానే పేరు కాశీ. కాశీ ఇంకా 24 గంటల్లో ఆ కాశీగాడిని చంపి పారేయాలి. వన్ తక్కువ అంచనా వేయకండి. మీరు అనుకుంటున్నట్టు వన్ చంపడం అంత తేలిక కాదు. వాడి మొహం మనం చూడలేదన్న విషయాన్ని అలసగా తీసుకుని మీ నెత్తి మీద తుపాకీ పెట్టాడంటే వాడు మామూలుడు కాదు. ఒంట్లో తెగింపు, చేతిలో తుపాకీ ఉన్నంత మాత్రాన ఈ పని చేసేయలేరు. దానికి సరైన తెలివి కావాలి. కొంచెం వెయిట్ చేయండి. సీట్ ఎలా? సింగపూర్ వెళ్ళాడు. సింగపూర్ వెళ్ళాను సార్. ఇండియానా? ఎయిర్ ఇండియా. అయితే ఎయిర్పోర్ట్ ఫోన్ కొట్టు. ఏమైనా నా వెంట నువ్వు ఉంటే బాగుండేది. నేమున్నా కూడా వాడెవడో నాకు తెలియదు కదా, అక్కడే వాడు తప్పించుకున్నాడు. వన్ మినిట్. హలో, ఏ సింగపూర్ జాని వాళ్ళ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కిడ్నీ బజ్జే నిఖిల్ చుకే? నో సార్, ద ఫ్లైట్ ఈస్ 1 అవర్ డిలే. థ్యాంక్ యూ. ఫ్లైట్ ఇంకా వెళ్ళదంట, 1 అవర్ డిలే. రే ఇటు రారా. రే నువ్వు 10 నిమిషాలు రెడీ చేసుకో, వెంటనే ఫోన్ చేస్తాను. మిస్ అయ్యామంటే చంపేస్తాను. రానా? ఎక్కడికి? రండన్నా చెప్తాను. శివ ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తాను. అరే డాలింగ్, ఆజ్ తుమారా బర్త్డే హై నా, తో పిచ్చే చలే. అచ్చా ఠీక్ హై, మై టికెట్ లేకే ఆ జాతా హూ. ఠీక్ హై, ఓకే బాయ్. అరే అరే మేరా ఫోన్. హలో, एसी ऑफिस? जी हाँ, बोलिए. एसी साहब को बताओ, असेंबली कार पार्किंग, दादर रेलवे स्टेशन, महालक्ष्मी टेंपल और अभी सिंगापुर जाने वाले एयर इंडिया फ्लाइट IC-174, ये सब जगह में बम है, हाफ नार में ब्लास्ट हो जाएगा. ए, कौन है मैं तो? तेरी बाप. फोन पे क्या बात हुई? 4 जगह बम फूटने वाला ऐसा कोई बोल रहा था. ये हमेशा की तरह रूमर होगी. छोड़ो छोड़ो, काम करो भाई. హలో, అంతా రెడీనా? రెడీ అన్నా. జనం ఎవరు లేరుగా? ఎవరు లేరన్నా. అయితే బాంబ్ బ్లాస్ట్ చేయి. హలో కమిషనర్ ఆఫీస్. షిట్, క్యా ఈ బాంబ్ ని సహీ థా?
पार्किंग प्लेस में अभी भी ब्लास्ट हुआ है। बाकी तीन जगहों पर फोन करके तुरंत उन्हें अलर्ट करो। हेलो, क्या सिंगापुर फ्लाइट में बम है क्या? ओह शिट। వదిలే కాశీ, సేట్ చస్తే చచ్చాడు, దానికి నువ్వెందుకు బాధపడతావు? అదంతా విధి, ఫ్లైట్ లేట్ అయింది చచ్చాడు. కానీ ఒకటి, ఈ విషయంలో మనం ఓడిపోయామనుకోవద్దు, మనమే గెలిచాం. సింహంలాగా మణినెత్తిన తుపాకీ పెట్టావు చూడు, ఆ పది నిమిషాల్లో వాడి ప్రాణాలు పోయొచ్చుంటాయి. ఆ సంతోషంలో ఇంకో రెండు పెగ్గులు ఎక్స్ట్రా కొడతా. ఆయన అలా అన్నాడని నువ్వు సంతోషపడద్దు. చేతికి దొరికిన మణిభాయిని చంపకుండా వదిలేశా. నా దృష్టిలో ఇది మూర్ఖత్వం. నేను చేసింది మూర్ఖత్వమా కాదని చెప్పడానికి ఒక అర్హత ఉండాలి. వెళ్ళి పని చూసుకో. ఏ, వాడి పేరు శివ కదా? అవునన్నా. దొరికిన ఒక గంటని బాగా యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, చూసుకుందాం. రే జల్దీ రారా జల్దీ. ఏ హరీష్, ఏదరా, క్యా హో రే, వాట్స్ హ్యాపెనింగ్ హియర్, వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్ మ్యాన్? అరే కోనయ్య, మణిభాయ్, రవి భాయ్. సార్ నేను కూడా ఆంధ్రావాణ్ణి. దట్స్ ఓకే. ఎవరా వీళ్ళంతా? పెద్ద పుడింగిలా టోటల్ ధారావీని కంట్రోల్ చేసి చేతిలో పెట్టుకున్నారంట. ఏయ్, ఇన్ని క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారని తెలుసు, కానీ వాళ్ళ పేరుతో ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఇంతకాలం మీరు ఎలా ఉన్నారో నాకు కనవసరం. ఐ కేర్ డామ్ అబౌట్ ఇట్. బట్ నా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఐ వాంట్ దెమ్ టు నో ద ప్రెసెన్స్ ఆఫ్ లా, ది పవర్ ఆఫ్ పోలీస్ అండ్ ద బ్లడ్ హీట్ ఆఫ్ మై స్ట్రీట్. గాట్ ఇట్? ఏయ్ లుక్ హియర్, వన్ ఎఫ్ఐఆర్, వన్ ఎఫ్ఐఆర్, గివ్ మీ వన్ ఎఫ్ఐఆర్. ఐ లెల్ దోస్ పోస్టర్స్ డౌన్, ఐ లెల్ దెమ్ డౌన్. కళ్ళెం వేయాలరా వాళ్ళకి. సార్ ఆర్డర్ ప్లీజ్. బాహర్ హమారా తీన్ ఆద్మీ హై, ఉస్కో కాఫీ దే దో. ఏక్ మినిట్, ఏం కావాలి? అయ్యయ్యో, ఫ్రైడ్ రైస్ 80 రూపాయలా? ఇంత పెట్టి ఇక్కడ తినాలా? ఇంతకంటే ఇంట్లో నేను చాలా బాగా చేసేదాన్ని. ఏ, హోటల్కి తీసుకుపో అని అడిగావు కదా, ఆర్డర్ చేయి. సార్, వన్ బై టూ ఫ్రైడ్ రైస్. దో ఫ్రైడ్ రైస్. ఓకే సార్. ఇటు చూడు, పరువు తీ మాకు. కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా? వద్దండి, నాకే వద్దు. ఏదో మాట్లాడాలన్నారు? అవును చెప్పండి. అది ఆ పెళ్లి గురించి. ఎవరి పెళ్లి గురించి? అది మీ మీ నాన్నకి పెళ్లి అయిందా? అదే, ఎప్పుడు పెళ్లి అయిందని అడిగాను. 22 సంవత్సరాల క్రితం. ఓహో. ఏ నాన్నగారి గురించి అడిగారు? అది ఆయన ఎంతో మంచివాడు కదా. వెనకాల ఎవరో మన తెలుగు వాళ్ళు అనుకుంటా, కొత్తగా లవ్ చేసుకుంటున్నట్టున్నారు. అవునా? చూడద్దు, లవ్ ఎలా చెప్పాలో తెలియక తడబడుతున్నాడు. ఓహో, ఏంటిది పబ్లిక్ ప్లేస్ లో అందరూ చూస్తున్నారు, చెయ్యదులు. వెనకాల ఎవరో కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకుంటా, మొగుడు పాపం మొహమాట పడుతున్నాడు. ఏ భయమా? భయం కాదు, అలవాట్లేదు. అలవాటు చేసుకోండి. మీరు స్మోక్ చేస్తారా? స్మోకింగ్? సరే సరే, అలవాటు చేసుకుంటాం. ఏంటి అలవాటు చేసుకుంటారా? నేను కాదు, ఈయన వెనక నుంచి వాయిస్. ఎనీ మోర్ ఆర్డర్ సార్? ఇంకేమైనా కావాలా?
అయ్యో ఈ హోటల్ వద్దండి బిల్ చేయదురు నా మొగుడు చేయి నేను పట్టుకున్నా చుట్టుపక్కల వాళ్ళు తప్పుగా అనుకుంటారు సర్ నా మొగుడు చేయి నేను పట్టుకుంటే మీరు తప్పనుకుంటారా లేదు కదా లేదు చూసారా ఆయన కూడా అవునన్నారు మంచి భార్య భర్తలు కదా భర్త అంటే మీ దృష్టిలో ఎలా ఉండాలి మంచి వాడే ఉండాలి తనకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేయాలి మొత్తానికి ఆ కుటుంబం మేలు కొరే వాడే ఉండాలి ఏంటి ఐ లవ్ యు చెప్పడా తెలీదు 80 రూపాయలు అయ్యో అవును 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 మర్చిపోయాను మీ కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు సూటిగా చెప్పాలంటే మీలా ఉండాలి మీలా కాదు అసలు మీరే అయ్యో ఐ లవ్ యు చెప్పేసారే సారీ కొంచెం లేట్ అయింది నేను ఇంట్లో డ్రాప్ చేసి నీ కాలేజ్ కి వెళ్తాను పద దినా నువ్వేం తినవా లేదు ఆకలిగా లేదు వెళ్దాం పద రేయ్ ముందు దీని ఇంటికి తీసుకెళ్ళు చాలా న్యూసెన్స్ చేస్తాను నిన్ను ఇంటికి వచ్చి నీ సంగతి చూస్తాను రావా దినా పోదాం బిల్ మాత్రమే ఇవ్వండి టిప్స్ ఇవ్వకండి ఏం లేదు సరే నాకు లేట్ అయింది నేను బయలుదేరుతాను మీరేమీ తీసుకోలేదే ఏవద్దు పర్వాలేదు నాన్నగారితో మాట్లాడండి సార్ బిల్ సార్ రే భాయ్ సాహబ్ అపన్ కుచ్ నే ఖాయా హమ్కో క్యూ బిల్ దియా అది నా బిల్ అనుకుంటా నిన్ను రాజమండ్రి జైల్లో చూసా నీ బిల్ తీసుకొచ్చి నాకు ఇచ్చేసాడు అదివా ఇప్పుడేం చేస్తున్నావు ఒక పని మీద వచ్చాను అలాగే సెటిల్ అయ్యాను ఇప్పుడు ఒక ఆయన దగ్గర ఇక్కడే పనిచేస్తున్నాను నువ్వేం చేస్తున్నావు నేను ఇక్కడ ఒక అతని దగ్గర పనిచేస్తున్నాను కాశీయే కదూ అవును మన బాస్ నిత్య మీద కనిపెట్టిన కాశీ శివ పక్కన ఉన్నాడే ఇప్పుడు వచ్చింది ఎవరు నీ గర్ల్ ఫ్రెండా నీకు కొత్తగా పెళ్ళైంది అనుకుంటా తిరుగుద్దు ఎందుకు చూడకు ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఎవరితో తెలుసా కాశీ ఏ కాశీ మన మణిబాయ్ నెత్తి మీద తుపాకీ పెట్టాడే ఆ కాశీ కాశీ అవాడు అవును అతనే శివ మణిబాయ్ రైట్ హ్యాండ్ మనవాళ్ళు చాలా మందిని చంపేశాడు ఓ బౌ డేంజరస్ ఆద్మీ శివ హలో కాశీ ఈరోజు సాయంత్రం 6 గంటలకి వీటీ క్రాఫోర్డ్ మార్కెట్లో ఉన్న మన గోడౌన్కి 10 కోట్లు విలువ చేసే ఆయుధాలు వస్తున్నాయి పెద్ద వ్యవహారం నువ్వు అక్కడుంటే మంచిది ఓకే హలో తమాషా ఉంది కదా నీ ఫోన్ నా దగ్గర ఉంది నా ఫోన్ నీ దగ్గర ఉంది శత్రువుని స్నేహితుడిగా కలవటం వెరైటీగానే ఉంది ఎవడరా నెత్తిమీద తుపాకీ పెట్టిన మగాడనుకున్నాను
నువ్వేనా? నీ గురించి చాలా విన్నాను. నువ్వు ఆ గ్యాంగ్లో పెద్ద కిలాడి అట కదా. నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు. నువ్వు మాత్రం ఏంటి, చర్చ్లో ఫాదర్ దగ్గర ఉన్నావా? నువ్వు మా వైపు వస్తావా? ఏ ఆ వైపు ఉండాలంటే భయంగా ఉందా? తెలిసిన మొహం కదా, ప్రాణంతో ఉండని అనే. నాకు శత్రువు మిత్రుడైనా మిత్రుడు శత్రువైనా శిక్షించడమే అలవాటు. నీ ధైర్యం నాకు నచ్చింది, కానీ నీ మాటల్లో భయం కనిపిస్తుంది. నీ లెక్క తప్పు. ఈసారి నువ్వు ప్రాణాలతో తప్పించుకున్నావు, ఇంకొకసారి నన్ను కలగకూడదని ఆ దేవుణ్ణి మొక్కు. కొత్తగా విధించేది ఏమైనా ఉందా? వీలైతే నిన్ను కాపాడుకో. నీకేదైనా ప్రాజెక్ట్ ప్లాన్ అప్ చెప్తే దాన్ని కరెక్ట్గా డీల్ చేయాలరా. ఫస్ట్ తలనరికి, దాంతో బాడీ గిజగిజా కొట్టుకుంటా ఉంటుంది. ఇప్పుడు కాలు రెండు కలిపి కట్టేయి, తలని సపరేట్గా ప్యాక్ చేసి 12 వీక్ పంపించే. ఆ కిడ్నీస్ని మాత్రం డాక్టర్ అగర్వాల్కి పంపించు. ఇదిగో మిగిలిన పార్ట్లన్నీ చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి 47C పంపించు. కాళ్ళు రెండు మాత్రం గోన్ సంచులు వేసి నాకు పంపించు. ఆడి సంగతి నేను చూసుకుంటా. ఓకే ఓకే. తెలుగు తెలిసిన పోలీసు ఉండబట్టి దొరికావరా? ఇది మీకు బాగా ఓవర్గా అనిపించట్లేదా? పార్లమెంట్లో బాంబులేసి వాళ్ళని వదిలేసి రోడ్ల మీద ట్యాక్సీ నడుపుకున్న వాళ్ళు తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో విమానం పార్కింగ్ చేసేటి ఇలా పార్క్ చేయరంట్రా? రే నేల మీద జరిగింది గాల్లో ఎట్టడితే నేను ఎలా చెప్తానరా? అయ్యో బాయ్, ఊపిరి ఆగిపోయేలా ఉంది, కిందకి తెప్పండిరా. అమ్మా దింపరా. ఇన్స్పెక్టర్ గారు, మీరు కానీ ఇంత ముందు జెమినీ సర్కస్లో పనిచేశారా? షట్ అప్. నువ్వు ఇతన్ని హత్య చేశావు, బాడీని కోసి 25C 45 బస్ లో ప్యాక్ చేసి పంపించావు. మాకు ఇతని బొడ్డు మాత్రమే దొరికింది. బొడ్డు పట్టుకుని మేము ఏం చేయాలి? ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ వేసుకుండా. కన్ను ముక్కు నోరు అన్ని కోసేసావు, కానీ కాళ్ళు మాత్రం నీ దగ్గర పెట్టుకున్నావు. ఏం చేసుకుంటా? దాంతో లెగ్ పైస్ వేసుకుందామనండి. ఏమంటున్నావురా? చెప్తాను సార్, కొట్టకండి. సండే అనగానే అందరి ఇళ్ళలో మటన్ వండుకుంటారు కదండి, అదే నేను అందరికి సప్లై చేస్తున్నాను సార్. అందుకే మేక తల, కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, నాలిక, బ్రెయిన్, కిడ్నీ, లివర్ అన్ని కలిపి ఆర్డర్ చేశాను సార్. ఇలా నేను వాళ్ళకి సర్వీస్ చేయడం వల్ల వాళ్ళకి కమిషన్ ఇస్తారండి, అందుకే ఈ సైడ్ బిజినెస్ చేస్తున్నానండి. అయితే 12B 47C అవన్నీ ఇంటి డోర్ నెంబర్ సార్. ఎలా నమ్మాలరా? అది నేను చెప్తా. నువ్వెవడురా? నా పేరు మటన్ షాప్ మెహబూబ్ బాయ్. నా దగ్గరే సూరిదాదా వారం వారం మటన్ ఆర్డర్ చేస్తాడు. సూరిదాదానా? అవును, సూరిదాదా. సూరిదాదా ఎవరు? కాశీభాయ్ మనిషి. కాశీభాయ్ ఎవరు? రవిభాయ్ మనిషి. రవిభాయ్ ఎవరు? హోమ్ మినిస్టర్ ఫ్రెండ్. హోమ్ మినిస్టర్ ఎవరు? చీఫ్ మినిస్టర్ మనిషి. చీఫ్ మినిస్టర్ ఎవరు? మా ఇద్దరు మనిషి. చీఫ్ మినిస్టర్ మనిషిని కొడతావయ్యా నువ్వు? సార్ ముందు అర్జెంటుగా షర్ట్ బట్టనెట్టుకో. మన్నించండి సార్. రేయ్ నిప్పును తాళ్లతో కట్టేస్తారా? ఇన్స్పెక్టర్, నేను ఒక్క విషయం అడుగుతాను, ఏమనుకోక. చెప్పండి సార్. అర్జెంట్ గా పాస్ కొత్తుంది, కట్లు ఇప్పని లేదా ఇక్కడే పోహేస్తాను. ఇప్పుడు రా. ఇప్పుడు రాలేదు, స్టేషన్ కడుక్కోలేరు. అయ్యి బాబోయ్, థ్యాంక్స్ రా మెహబూబ్ బాయ్. నువ్వు టైంకి రాపోయి ఉంటే వీళ్ళని చంపేతురు. రే నాకు చిన్నప్పటి నుంచి ఓ డౌట్ రా. ఏమిటనా? వీళ్ళు మేక తల, కాళ్ళు, చేతులు, లివరు, కిడ్నీ అన్ని తినేస్తారా? కానీ మరి ఎందుకు వదిలేస్తున్నారా? ఏంటన్నా చిచి, దాంతో ఏం చెప్తారు? అలా కాదురా, ఇప్పుడు ఆవు పేడే గుబ్బెమ్మైనప్పుడు మేక పేడ కూడా ఏదోటి అవుతుంది కదా. ఆలోచించోసారి, ఏనుగు పేడ డైరెక్ట్ గా కిందడిపోద్ది, ఆవు పేడ డైరెక్ట్ గా కిందడిపోద్ది, కానీ మేకది అలా కాదే, ఇన్స్టాల్మెంట్లో షిఫ్ట్లు కింద కిందడదు కదరా. అంటే ఇందులో ఏదో మతలపు ఉందిరా. నాకెందుకో నువ్వు ఈ విషయం నెగ్లెక్ట్ చేస్తున్నావు అనిపిస్తుందిరా, ఒకసారి ఆలోచించు. చాలా థ్యాంక్స్ అన్న. ఇప్పుడే ప్లాస్టిక్ బ్యాగ్ లో ప్యాక్ చేసి ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తా. రే విడివిడిగా అమ్మాయి, హెర్బల్ టాబ్లెట్లు అనుకుని తెగ వేసుకుంటారు. వాడిని అంతకుముందే రాజమండ్రి జైల్లో చూస్తున్నాను, అప్పుడే వాడి సంగతి నాకు బాగా తెలుసు. కానీ ఒక విషయం. ఏంటి? విటీ క్రాఫర్డ్ మార్కెట్లో ఉన్న వాళ్ళ గోడౌన్కి ఇవాళ సాయంత్రం 6 గంటలకు 10 కోట్లు విలువ చేసి ఆయుధాలు దిగుతున్నాయి. మనం వాళ్ళని పంపించేది లేపి. అలా చేస్తే వాళ్ళకి వచ్చే నష్టం 10 కోట్లు మాత్రమే. టోటల్గా క్లోజ్ చేయడానికి నా దగ్గర ప్లాన్ ఉంది. స్టాప్ స్టాప్ స్టాప్.
ए नोएन रे नहीं का मालूम है तू कौन है रे मेरे को पूछने वाला पुलिस के ऊपर हाथ उठाएगा पुलिस को मारता है मणि भाई का आदमी है मणि भाई वनिश्वर नहीं कितना पगर रहा चल पैसा पुलिस में चेंज के चौरा सर इकड़ अन्य बस्ता लो वेपन सुना है सर हाथ कड़े पहन के कुत्तों को वैन में देखो जाओ तलाशी लो कुछ भी नहीं छोड़ना गोडाउन किसका है ये रवि भाई का गोडाउन सर रवि भाई का गोडाउन सर వెపన్స్ అన్ని సీజ్ చేసి గోడౌన్కి సీల్ వేయండి గట్ ఇట్ పది కోట్ల రూపాయల సరుకు గోడౌన్కు సరుకు వచ్చి దిగిన విషయం నాకు నాయుడికి కాశీకి ముగ్గురికి తెలుసు పోలీసులకెలా తెలిసింది నాకా సరుకు వచ్చిన విషయం నాకెలా తెలుసు ఏం కాశీ ఆటలాడుతున్నావా నేనే కదా నీకు ఫోన్ చేసి చెప్పింది ఎప్పుడు నిన్న సాయంత్రం 3 గంటలకి నువ్వు కూడా విషయం విని సైలెంట్ గా ఫోన్ కట్ చేయలా ఇదా శివగాడి పనే ఏమంటున్నావు నిన్న హోటల్లో జరిగిన గొడవలో మా సెల్ ఫోన్స్ మారిపోయాయి మీరు నేననుకొని ఆ శివకు మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పేశారు వాడు నీట్ గా పని పూర్తి చేశాడు 10 కోట్ల రూపాయలు మండుతోంది ఇప్పుడు అది ముఖ్యం కాదు గోడౌన్ మీ పేరులో ఉంది పోలీసులు ఎప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు ఆ లోపే మనం ఏదైనా చేయాలి అలాగా నన్నేం చేయమంటావు కంగారు పడకండి ఈ విషయం నేను చూసుకుంటా Take your seat. Ramanna aranta, ఏంటి విషయం? మీ వాడొకడు పట్టపగలు కానిస్టేబుల్ని కత్తితో పడిచి పారిపోయాడు. దీని గురించి మీరు ఏమంటారు? చెప్పడానికి ఏముంది? తప్పే కదా. ఆయన పబ్లిక్ లో అలా చేసి ఉండకూడదు కదా? పరిగెడుతూ ఆ గోడౌన్కి ఎందుకు పోయాడు? మీకు ఆ గోడౌన్కి ఏంటి సంబంధం? పోలీసులు తెరవేటప్పుడు ఇలాగే పరిగెట్టాలని ఎవరో మ్యాప్ వేసి పరిగెట్టరు. తప్పించుకుంటే చాలని చూస్తారు. లాజిక్ గానే మాట్లాడుతున్నారు. అది మాత్రమే కాదు ఇంకా మీ వాళ్ళు ఏ అరాచకాలు చేశారో దేనికి మీ దగ్గర ప్రూఫ్ ఉందో ఆ విషయం మాత్రం చెప్తే చాలు సార్ జామీన్ తీసుకోమని కోర్ట్ ఆర్డర్ ఓసారికి చూడదో ఎస్ సార్ ఏమైనా కావాలంటే మా ఇంటికి రావచ్చు వీటి క్రాఫ్ట్ మార్కెట్ లో ఉండే గోడౌన్ మీదేనా అవును ఆ గోడౌన్ లో భయంకరమైన ఆయుధాలు మేము సీజ్ చేశాం చెప్పండి ఎక్కడి నుంచి ఆయుధాలు వచ్చాయి ఎవరు సప్లై చేశారు అవన్నీ నన్ను అడుగుతారేంటి హే లుక్ యాప్ నన్ను చూస్తే బేవకుఫలా కనిపిస్తున్నానా ఆ స్థలం మీద అంటున్నారు మరి ఇంకెవరు అడగమంటారు వీణి రా సార్ నమస్కారం సార్ ఇతను ఎవరు ఆ గోడౌన్ 6 నెలల క్రితం లీజుకి తీసుకున్నవాడు అక్కడ ఏం జరిగినా దానికి పూర్తి బాధ్యత విడిదే ఇది లీజ్ అగ్రిమెంట్ కాపీ అగ్రిమెంట్ లో ఉండే డేట్ సంతకం లాజిక్ గానే ఉన్నాయి అవును నీ పేరేంటి కాశీ ఎన్ని సంవత్సరాలుగా ఈ దగ్గర పనిచేస్తున్నావు దానికి కేసుకి ఏమైనా సంబంధం ఉందా హే నువ్వు ఒక్కడివేనా నీ వెనకాల పెద్ద గ్యాంగ్ ఏమైనా ఉందా హలో మీ ఎంక్వైరీని ప్రేక్షకుల ఇక్కడ చూస్తూ కూర్చోమంటారా మీరెళ్ళొచ్చు మంచిది ఆరు నెలల క్రితం ఆ గోడౌన్ని మీరు లీజ్కి తీసుకున్నారా అవును సార్
Come. Meena, thoraga konchi coffee theesta. Enti? Kaadandi. Mama nana correct kaadu. Emaindi? ఎవరైనా అల్లుడి గారి ఇంటికి వచ్చేటప్పుడు స్వీట్స్ అవయవో తీసుకొస్తారు. కానీ వీళ్ళని తీసుకొచ్చారు తెలుసా? ఏంటది? బుట్ట నిండా మామిడికాయలు. ఒకటే పులుపు. నాకు భలే నచ్చే. మామిడికాయలు ఎందుకు తెచ్చారు? అయ్యో ట్యూబ్ లైట్. మీకు ఒక్కటి కూడా అర్థం కాదు. అన్ని చెప్పాలి. ఆడపిల్ల గర్భంతో ఉంటేనే మామిడికాయ తింటుంది. మొదటి ప్రసవం అమ్మ వాళ్ళ ఇంట్లోనే జరగాలంట. అందుకనే వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. నేను అమ్మని కాబోతున్నాను. ఇప్పటికన్నా అర్థమైందా? ఏంటి సిగ్గా? నాకు ఏం చెప్పాలో తెలియట్లా. అసలు పెళ్ళి అవుద్దనుకున్నాను, కానీ ఇందులో ఇంత సంతోషం ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. సరే, ఎప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు? మిమ్మల్ని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. పిచ్చిదానా? పిచ్చిదానికి మళ్ళీ మాట్లాడుకో. ఇక్కడ ఉంటే మా ఇద్దరిని చూసుకోవడానికి నీకు టైం చాలదు. హ్యాపీగా పుట్టింటికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుని కళకళలాడే 12 బిడ్డతోరా. వెళ్ళక తప్పదంటారా? సరే, నీకు ఇష్టం లేకపోతే వద్దు. అది కాదు. వెళ్ళి నీ సూట్ కేసు సర్దుకుందా. ఓకే, అది ఎప్పుడో రెడీగా ఉంది. వద్దన్నా, నెలకి 100 రూపాయలు సంపాదించడమే కష్టంగా ఉంది. 1000 రూపాయలప్పు ఎలా తీర్చాలన్నా? ఏయ్, ఈరోజు సంక్రాంతి, మంచి రోజు, పిల్లలతో హ్యాపీగా ఉండిపో. ఎలా తీర్చమంటావన్నా? డబ్బున్నప్పుడు చూసుకుందాం పోరా. దేవుడు దేవుడి రూపంలో రాలేడు, మనిషి రూపంలోనే వస్తాడంటారు. అది నిజం చేసావన్నా? అంటే దేవుడి లాగే ప్యాంట్ వేసుకుని కడ్పని వేసుకుని వస్తారా? పోరా పో. కాసి, గుండెల్లో అంత బాధ పెట్టుకుని నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు? సూరి, బాధ మన బెస్ట్ ఫ్రెండ్ లాంటిది, ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటుంది. కానీ నవ్వు గెస్ట్ లాంటిది, పండగలా అప్పుడప్పుడు వస్తూ పోతుంటుంది. ఈ రోజు ఏంటి? సంక్రాంతి పండగ. అంటే మన గెస్టే కదా? అవును. మన గెస్ట్ని బాగా చూసుకోవాలి కదా. ఎలా? జీయంగి, నాచ్యంగి, గాయంగి, ఆశకంగి. ఎవరికా? ఏయ్, క్యా బోల్తే తో. मैं तुमसे बहुत प्यार करता हूँ, क्या बोलती तू? एंटी, इवाले मंची मूड लो नारू? कोनी रोज लग रहता, नेरी कुन निलबड़ न पड़ो, ना मनस लो न दंता, कोपों, कसी, भगा। कानी, ईरोज नीतो करेसी निलबड़ न पड़ो, ना मनस लो न दंता वेरो। एंटी दी? నువ్వు, మన పిల్లలు, మన కుటుంబం, ఈ పౌరాలు, అంతే. హం భీ ఆప్కో బహుత్ ప్యార్ కర్తా హూం. Thank you.
పోలీసులు వచ్చారన్న గీత అక్కనే ఆంటీని తీసుకెళ్లారు మీరు వస్తే చెప్పమన్నారు ఎప్పుడు ఇప్పుడే అన్న రాజా ఎందుకు పోలీసులు పిలిపించారు ఓ బాడీని ఐడెంటిఫై చేయాలన్నారు ఎవరు బాడీని మేం సార్ ఆ పందర అయ్యే कष्ट सुखाल रवि भाई मीक फोन यावर मी अन्ना मणि भाई वाड़ एंदुकु फोन चेसाडु एंदुको तेलियदु नुव्वु ओकसारी माट्लाडु चूडु एंट्रा इप्पुडेरा चल्लगा ओक ग्लास मज्जिग तागानु कडुपु मात्रमे कादरा ना मनसु कूडा चाला चल्लगा उंदी आ सोदि नाकेंदुकु चेप्तुन्नावरा मैटर तेलुसा मी वाडु अप्पुरु रायाडु పోలీస్ దగ్గర నీ గురించి ఒకట అదలకొండ మొత్తం చెప్పాడరా ఇంత మంచి విషయాన్ని అడిపారేంటి కాసి వాడి కూడా చెప్పు ఏంట్రా నీ ఏమైంది గౌతమ్ అప్రూవర్ అయ్యాడు మన గురించి అంతా పోలీసులకు చెప్పేశాడంట పోలీసులకు చెప్పింది కోర్టులో చెప్తే నన్న దేవుడు వచ్చిన కాపాడలేడు వాడు కోర్టు మెట్లెక్కకూడదు వాడు కోర్టు వైపు కూడా చూడడు ఏంటి ఇలా పరిగెడుతున్నావు ఆంధ్రా నుంచి ఐవే స్వామి వచ్చారంట త్వరగారా ఆ బాగా పవర్ ఉన్న స్వామి అంట త్వరగారా రామోస్ సైలెన్స్ నిశ్శబ్దం స్వామీజీ హమకో పవిత్ర పాలు కావాలి అస్కో ముస్కో తీసుకో స్వామీజీ ఏ క్యా హై పవిత్ర పాలు హై పీవో ఆ స్వామీజీ నాకు ఉపదేశం ఇవ్వండి ప్రయత్నం ప్రయత్నం సఫలం ఎన్నిసార్లు ప్రయత్నించినా దేవుడు పలకట్లే స్వామి ఆఫ్టర్ ఆల్ క్వార్టర్ బాటిలే కింద మూడు సార్లు కొడితే గాని పైన మూత ఓపెన్ అవట్లేదమ్మ నాకు హాఫ్ బాటిల్ కింద కొట్టకుండానే ఓపెన్ అవుతుంది స్వామి బోలో हरीश साहब वहाँ सिग्नल पे क्या हो रहा है क्या क्या पूछो ठीक है साहब सर हेलो एंटी वस्त्र स्वामी 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 ने मिलिट्री लगा क्या ना चेहरा स्वामी वाह क्या देशभक्ति है देश सेवा से अद्दावना नायना हां स्वामी मिलिट्री लो अयिते मंद स्ट्रांग गा उंटुंदि चीप गा दोरुकुतुंदि स्वामी शैतान के बच्चे नीक असक कादरा पिस्ते स्वामी एदो उपप्पा गोंदि एक्कडि नुंचि वच्चिन स्वामी आ ए नीरेना भूमिलोंचे कदनैना रावाल्सिंदि बोलो जय जय भगवान सर इधर हाईवे स्वामी जी है अरे जल्दी क्लियर करो कार ने पार्किंग ले बैठे ये
విషయం నేను మా పియతో మాట్లాడతలేవయ్యా ఉంటా మణి భయ్య రా రా హలో ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు మనం కలిసి చాలా రోజులైంది కదా మీరేమో ఫుల్ బిజీ ఎక్కడయ్యా బాబు మినిస్టర్ అంటే మాటలా స్వామీజీ నేను అర్జెంట్గా ఫారెన్ వెళ్ళాలి అర్జెంట్గా యూరిన్కి వెళ్ళగలవు కానీ ఫారెన్కి వెళ్ళలేవు నాయన వెళ్ళి పాస్పోర్ట్ రెడీ చేసుకో బోలో భగవాన్కి అవును మీ అబ్బాయి సినిమా హీరో కావాలనేవాడే అయ్యాడా ఐశ్వర్యరాయ్ అయితేనే యాక్ట్ చేస్తానంటున్నాడు ఆ డేట్ కోసం వెయిటింగ్ నువ్వే కదా ఫోన్ లో కాసే అనే ఒకతను ఉన్నాడు అతన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది రండి మాట్లాడదాం అన్నా ఫోన్ లోనా నేను మిమ్మల్ని పిలిచానా సార్ కాసే అనే ఆయన కార్ కి స్మిక్ ఇమ్మన్నారు నా కార్ తాళం ఎలా కాసి చెదిగిపోయింది ఏమయ్య నువ్వు కొత్త ఏసీపీ కదా ఎస్ సార్ MH02NJ8491 మీ బండే కదా అవును వెళ్దామా ఎక్కడికి స్టేషన్కి ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అక్యూజ్ని హత్య చేసినందుకు ఎంక్వైరీ చేయాలి ఏమంటున్నా మూడు నిమిషాల క్రితం ఎప్రూవర్ని హత్య చేసి ఇక్కడికి వచ్చి కూర్చుని ఏమీ తెలియని వాళ్ళ నటిస్తుంటే అది నేను నమ్మాలా ఏంటయ్యా వాగుతున్నావు ఆయన 15 నిమిషాలుగా నాతో ఇక్కడే మాట్లాడుతున్నాడు ఈయన కారును అక్కడ నేను కళ్ళారా చూశాను సార్ కార్ చూసావు నన్ను చూసావా లేదు 15 నిమిషాలుగా నా కారు పార్కింగ్లో లేదు నా కారు తీసుకెళ్లి అతను పని ముగించాడు ఇది ఆ రవిబాయ్ మనిషి చేసిందే దానికి సాక్ష్యం లేదు నేను చూసింది మీ కారే ఏమయ్యా ఎంతమంది సాక్ష్యం ఉన్నారు మినిస్టర్ నేను చెప్తున్నాను అయినా నువ్వు నమ్మావా సార్ నేను నమ్మటం నమ్మకపోవడం పెద్ద విషయమే కాదు సార్ కారు ఎవరిది ఎందుకని కాల్చాడు ఈయనకి వాడికి ఏమిటి సంబంధం అని ఖచ్చితంగా కనిపెట్టే తీర్తాను హరీష్ ఇసుకే ఊపర్ ఎఫ్ఐఆర్ ఫైల్ కరావు ఎస్ సార్ మీరు కూడా ఎంక్వైరీకి రావాల్సి ఉంటుంది సార్ బాయ్ నేను ఎదురు చూసింది నీలాంటి మగాడి కోసమే 10 కోట్లు నాకు వెంట్రుక ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది సరే ఎలా ఉంది మస్త్ కాసి చేసిన పని వల్ల నేను కాల్చలేదని తెలిసి కూడా నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు ఐఏసి లేదు మేనన్న ఈ కేసు నిలబడదు అది ముఖ్యం కాదు శివ ఎన్క్వైరీ అనే పేరుతో ఇకపైన ఒక్కొక్కటి తవ్వుతారు ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి హలో ఏమండి నేనండి మీనన్ మాట్లాడుతున్నాను వైఫ్ మాట్లాడు మీ రఘుతో మాట్లాడారా లేదు రాత్రి నేను ఇంటికి పోలేదు ఏంటి సంగతి నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేశాడు మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు రాత్రి ఇంటికే వెళ్ళలేదట నేను పక్కింటి వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్పారు ఏంటి రాత్రి ఇంటికి పోలేదా ఎక్కడికి పోయాడు తెలియలేదండి ఇప్పుడు ఫోన్ చేసినా కూడా సెల్ రింగ్ అవుతూనే ఉంది సరే సరే కంగారు పడద్దు నేను చూసుకుంటా ఫోన్ తీయట్లేదే ఏమైంది Thank you.
ఎవరా నా తమ్ముని కొట్టమంది ఎవరా చిన్న బాబు ఏమైంది శివ ఎవరి అబ్బాయి వీడు నా తమ్ముడు ప్రాణం పోయేంతలా కొట్టారు ఎవరు శివాని తమ్ముని కొట్టింది ఎవరురా శివ తమ్ముని కొట్టింది తెలియదనా ఎవరురా శివ తమ్ముని కొట్టింది శివ తమ్ముడని తెలియదు బాయ్ ముందు వీడిని కొట్టమని చెప్పింది ఎవరో చెప్పురా మీ కొడుకు ఎరా నువ్వే కొట్టమన్నావా అవును కాలేజ్ ఎలక్షన్ లో వాళ్ళ తమ్ముడిని నేను గెలవకూడదని నాకు అగైనస్ట్ గా పని చేసాడు అది తెలుసా మీకు అది ఎవరు అనుకుంటున్నావు నా తమ్ముడా ఆయన కొడుకున ఒకే కారణం వల్ల నేను ప్రాణాలతో వదులుతున్నాను శివ ఏంటి నీ పాటికి మాట్లాడుతూనే ఉన్నావు అదే నీ తమ్ముడిని తెలియక కొట్టానని చెప్తున్నాడు కదా తెలిసా కొట్టాడు తెలియక కొట్టాడు తెలియకుండా కొట్టానని చెప్తే వదిలేవచ్చు కదా ఊరికే లాగుతూ శివ చిన్న విషయం కదా ఎందుకు పెద్ద చేస్తున్నావు నా తమ్ముని కొట్టడం చిన్న విషయం అంటా ఇప్పుడు ఏమంటావు కట్ట కట్టుకుని అందరు కలిసి నీ తమ్ముడి కాళ్ళ మీద పడమంటావా అదే వదిలే అని చెప్తున్నాను కదా వదిలే వదిలే దా పదా ఆసుపత్రికి నీ తమ్ముడిని తీసుకెళ్తే అన్ని సర్దుకుంటాయి పదా రేయ్ అందరు వెళ్ళండి రా వెళ్ళరా అని చెప్పాను కదా ఏయ్ రఘు ఈ రోజు తప్పించుకున్నావు కానీ నేను నిన్ను వదలను నిన్ను ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఎంత ధైర్యం నీకు నా కొడుకుని నా కళ్ళ ముందే కొడతావా నా తమ్ముణ్ణి అలా చేయాలనుకున్నారా వాడు ఎవడైనా సరే నరికేస్తా వాడు నా కొడుకు వాడు నా ప్రాణం ఒకవేళ నీ తమ్ముణ్ణి నేనే కొట్టుంటే నిన్నైనా నిలువున నరికేస్తాను బయటికి పోరా పోరా బయటకి వాడికి మన గురించి డీటెయిల్ గా అంతా తెలుసు వాడు బయట ఉంటే మనకు చాలా ప్రమాదం అందుకే వాళ్ళ లేపేద్దాం అనుకుంటే పీకేయడానికి ఆడేనా వెంట్రుక వాగమక నాకు తెలుసు వాడు ఒక్కసారి పోలీసుల చేత చిక్కితే వాడిని ఎక్కడనే ఫినిష్ చేయొచ్చు మిగతా నేను చూసుకుంటా వాడు పోలీసుల చిక్కాలి కదా నేను మణివర్మని మాట్లాడుతున్నా అప్రూవర్ని మర్డర్ చేశానని నా మీద కేసు ఫైల్ చేశారు కానీ ఆ రోజు నా కారు తీసుకెళ్లి షూట్ చేసింది శివ అది మావాడు ఒకడు చూశాడు ఈరోజు వాడిని కాల్చి పారిపోయాడు శివ ఇప్పుడేం చేయబోతున్నారు చెప్పను శివ మాట్లాడుతున్నాను ఏంటి విశేషం నేను నీతో మాట్లాడాలి దేని గురించి సొంత విషయం కలిసినప్పుడు చెప్తాను నువ్వేం భయపడక్కర్లేదు ప్లేస్ మాత్రం చెప్తే చాలు ఎన్ని గంటలకు అతను ఏమైనా ప్లాన్ చేసుండి మీకేదైనా అయితే అలాగా నువ్వు అనుకున్నట్టు నాకేం కాదు అతను నాకెంత శత్రువు అయినప్పటికీ అంత అన్యాయంగా చీప్గా దిగజారాడు నాకు ఎప్పటికీ తమరు కావాలి మాయో 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 మా
గురించి చెప్పు. ఇప్పటిదాకా నేను ఎక్కడ చూసినా కాల్చి చంపేయాలనుకునేవాడిని. నా లాగానే నువ్వు అనుకుని ఉంటావని నాకు తెలుసు. ఏదో సొంత విషయం చెప్పా. కొన్ని కారణాల వల్ల కొంతకాలం నేను అజ్ఞాతంలో ఉండాలి. పోలీసులు నన్ను వెతుకుతున్నారు. అందుకని ఈ సమయంలో కాపాడేవాడు కావాలి. నీకా? కాదు, నా తమ్ముడికి. ఓ 15 రోజులు వాడిని నువ్వు కాపాడగలవా? నేనెందుకు? తెలీదు. నువ్వు నాకు శత్రువు అయినా నాకు నీ మీద నమ్మకం ఉంది. అలాగని నేను నీ ముందు ఓడిపోయాను అనుకోవద్దు. అది నా వృత్తి. ఆ లెక్క అలాగే ఉంటుంది. నువ్వు కాపాడగలవా? నన్ను నమ్ముతానని చెప్పావు కదా, చేస్తా. నిన్ను నమ్ముతున్నాను. నా పేరు బషీర్. సూర్య నాకు అన్నీ చెప్పాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. మీకేం ప్రాబ్లం లేదు. తమ్ముడు ఇక్కడ ధైర్యంగా ఉండొచ్చు. చూడు, ఇక్కడ నీకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఏం కావాలన్నా మొహమాట లేకుండా అడుగు. గిరి అరేంజ్ చేస్తాడు. వీళ్ళని తురుకుని ఇక్కడే ఉంటాను. కానీ ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా నాకు చెప్పకుండా వెళ్ళొద్దు. అర్థమైందా? సరే అన్నయ్య. విషయం విన్నాను. మొదట్లో కోపం వచ్చినా ఇప్పుడు సంతోషపడుతున్నాను. శివాని కలిసావంట? వాళ్ళ తమ్ముడు నీ దగ్గరున్నాడని విన్నాను, నిజమేనా? అవును. అప్పుడు పంచే, వాళ్ళ తమ్ముడిని నాకు అప్పగించు. వాడిని అడ్డం పెట్టి శివాని ఫినిష్ చేద్దాం. అలా చేయలేము రవిభాయ్. శివ నన్ను నమ్మి అప్పచెప్పాడు. నన్ను నమ్మిన వాళ్ళకి ద్రోహం చేయటం నాకు అలవాట్లేదు. ఏంటి పెద్ద ద్రోహం? నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు, నేను నిన్ను నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు కుదరదు అంటే అది నువ్వు నాకు చేస్తున్న ద్రోహం కదా? కాదు, నేను మీ దగ్గర పనిచేయటం నా వృత్తి. ఇప్పుడు నేను చేసిన ఉపకారం ఇది నాకు సంబంధించిన విషయం. అదే సమయంలో నేను చేసే ఉపకారం వల్ల మీకు ఒక్క క్షణం బాధ అనిపించినా కూడా చస్తే నేను పనిచేయను. మీ దగ్గర నేను పనిచేసినంతకాలం, ఈరోజే కాదు ఏ రోజైనా, మీ శత్రువు నా శత్రువే. అందులో ఏ మార్పు లేదు. శివ నాకు శత్రువు, నీకు స్నేహితుడా? ఎప్పుడు అలా అనుకోవద్దు. అప్పుడు వాడి తమ్ముడిని అప్పగించు. తమ్ముడిని అడ్డు పెట్టి అన్నని చంపేద్దా? ఏయ్, అలా మాట్లాడడానికి సిగ్గులేదా? మొగాడి అయితే ధైర్యంగా ఎదిరించి గెలవాలి. మనలో మనకే శత్రువు ఉంటే ఎలా గెలుస్తాం? ఏయ్, ఇదిగో చూడు, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. మీరు రెస్టారెంట్లో మాట్లాడుకోవడం మన కుర్రాళ్ళు చూశారు. నువ్వు చెప్పబట్టే మన గోడంలో సరుకు సంగతి వాడికి తెలిసింది. ఇప్పుడు వాడి తమ్ముడినే కాపాడుతున్నావు. ఏంటి, సేమ్ సైడే గోల్ కొడుతున్నావా? రవిభాయ్ నీ మీద ఓ కన్నేసుంచమన్నాడు. ఆయన డౌట్ కరెక్టే. ఏ రోజైతే మణినెత్తిన తుపాకీ పెట్టి నువ్వు చంపకుండా వచ్చేసావు, ఆ రోజే నీ మీద నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు శివ తమ్ముడిని అప్పగించనంటున్నావు, ఎలా నిన్ను నమ్మాలి? అప్పుడు ఇకపైన నేను ఇక్కడ ఉండటంలో అర్థం లేదు. నమ్మకం లేని చోట నేను పనిచేయలేను. రవిభాయ్, ఇన్ని రోజులు మీరు నాకు పనిచ్చేందుకు చాలా సంతోషం. కాశీ, ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళాలంటే పంపే అధికారం నాకు మాత్రమే ఉంది. ఆగమంటున్నారు కదా, ఆగరా. రవిభాయ్, నేను ఇక్కడ వచ్చిన మొదటి రోజు జ్ఞాపకం ఉంది కదా? ఆ రోజు గురి పెట్టలేదు. నా గురించి తెలుసు కదా? నీకు చెప్తూనే ఉన్నాను కదా, ఎందుకు నాతో ఉంటున్నావు?
అక్కడికి వెళ్ళు. అదే నీ ఉద్యోగం. లేదన్నా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు పొమ్మన్నా తిరిగి అక్కడికి పోను. తర్వాత నీ ఇష్టం. రవి భాయ్, ఇప్పుడు మొహమాట పడితే ఎలాగా? చేయి కలపండి. నువ్వు రమ్మని చెప్తాను కదా ఆయన వచ్చాడు. మణిభాయ్, మణిభాయ్, మీరైనా చేయి కలపండి. ఈడితో నేను చేతులు కలపాలా? దారిన పోయేవాడిని నెత్తి మీద పెట్టుకుని ఇప్పుడు కొడుతున్నాడు తిడుతున్నాడు అంటే నువ్వు నువ్వు మాత్రం ఏంటి? నువ్వు కూడా అదేగా చేస్తున్నావు. ఎన్నో సంవత్సరాల తర్వాత మీరిద్దరు కలిశారు కదా, కొంచెం ప్రశాంతంగా మాట్లాడండి. ఏ భాగ్యదేవే. సరే, ఏం మాట్లాడాలంటావు? వాళ్ళిద్దరూ విడివిడిగా ఉన్నంత కాలం వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. కానీ వాళ్ళిద్దరూ కలిసి రెచ్చిపోయారనుకో, గ్యారంటీగా చెప్తున్నాను, ముంబైలో మనిద్దరం బిజినెస్ చేయటమే కష్టం. ఆ తర్వాత మహాలక్ష్మి గుడిమెట్ల పైన మనిద్దరం ముష్టెత్తుకుని బతకాలి. ఇప్పుడేం చేయాలో అది చెప్పు. వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండకూడదు. రవిభాయ్, ఆ ఇద్దరిని నేరుగా ఎదుర్కొంటే జయించడం కుదరదు. అంత అవసరం లేదు. మ్యాటర్ చాలా క్లియర్గా ఉంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. శివ వాళ్ళ తమ్ముడిని కాసి కాపాడుతున్నాడు కదా, వాడిని లేపేస్తే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని వాళ్లే చచ్చిపోతారు. మన పని ఈసి. ఏంటో, తమ్ముణ్ణి లేపేయడం కాఫీ తాగినంత తేలిగ్గా చెప్తున్నావు? అతన్ని కాపాడుతోంది కాశీ. కాశీని నువ్వు దూరం నుండి చూశావు, నేను దగ్గరుండి చూశాను. అప్పుడు కాశీ పక్కనున్నంత వరకు శివ తమ్ముణ్ణి ఏం చేయలేం కాదు. రాజు, ఏంటనే రెండు రోజులు నీ పెళ్ళంటగా? అవును. చెప్పనే లేదే. అవును, పెళ్ళంటున్నావు. మీరు షాపింగ్ అదేం వెళ్ళరా? షాపింగా? వదిన షాపింగ్ రమ్మంటేనే వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నాడు. అన్నయ్య, నువ్వు ముందు బయలుదేరు. అతను నాకు తోడుగా ఉన్నాడు కదా, నా గురించి నువ్వేం వరి అవ్వద్దు. నువ్వు బయలుదేరు ముందు. లేదు, పర్లేదు. హలో, నేను అంజలిని. ఆవిడ, ఒక నిమిషం. ఎందుకో నీతో మాట్లాడాలనిపిస్తుందిరా. ఎక్కడున్నావు? షాపింగ్ చేసుకుని జుహు బీచ్ రెస్టారెంట్ కి కాఫీ తాగడానికి వచ్చాను. ఏం షాపింగ్ చేసావు? నీకు మంచి పట్టు పంచ, షర్ట్, నాకు పట్టు చీర, తాళి, ఇవన్నీ తీసుకున్నాను. ఎంత బాగున్నాయో తెలుసా? కానీ నువ్వు సెలెక్ట్ చేసిన పెళ్లి కొడుకు సరిగ్గా లేడే. ఎవరన్నారు? నేనంటే అతనికి ప్రాణం. పెళ్ళయ్యాక నాతోనే ఉంటాడంట, నన్ను వదిలి ఎక్కడికి పోలేడంట. అతను ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, నమ్మొద్దు. నీకు అతని గురించి తెలీదు. అతను చెప్పింది చేస్తాడు. పోని పాపం, వాడుకొక ఉమ్మాయివో. అది ఇప్పుడు కుదరదు. అప్పుడు అతనంటే ప్రేమ లేదు. రే, దెబ్బలు పడతాయి. ఇక్కడ అందరు ఉన్నారు. అతని కోసం ఇదేంటి? నా ప్రాణాలైనా ఇస్తాను. మే తుమ్సే బహుత్ ప్యార్ కర్తా హూ. అంజలి, 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 గిరి అన్న, 10 నిమిషాలు వస్తాను. రఘు, ఎక్కడికి వెళ్ళదు. సరే అన్న, జాగ్రత్త, ఇది ఉంచు. అంజలి ఇక్కడ. అంజలికి ఏమైంది? ఏమైంది అంజలికి? అంజలి, 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 ఏమైంది? ఏమైందమ్మా? అంజలి, అంజలి, ఏమైందమ్మా? ఏమైంది? ఎవరు ఇలా చేసింది? ఎవరు రాజా? ఎవరు? రవి భాయ్ వాళ్ళ మనిషి చందు అన్న. అంజలి, అంజలి, ఒకసారి చూడమ్మా, ఒక్కొక్కసారి.
నన్ను మోసం చేసావు కదమ్మా. ఎవరని తెలియలేదన్నా, ఆపడానికి ట్రై చేశా కుదరలా. నా కాలు మీద కూడా కాల్చారన్నా, నన్ను క్షమించన్నా. నీలో ఉన్న కోపం నాకు తెలుసు, నన్ను క్షమించు. ఇంకో 24 గంటల్లో దీనికి కారణమైన వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తా. అప్పటికి నీ కోపం తీరకపోతే నీకు ఇష్టమైంది చెయ్యి. Yeah.
నేను నీ ప్రాణం తీసుకున్నా. నువ్వు, నేను, మన పిల్లలు, ఆ పావురాలు అన్ని కలలైపోయాయి. నువ్వు మళ్ళీ నన్ను అనాథను చేశావు. చంపేశారు. చెప్పు. నేను కాదన్నా. మరెవరు? పాండు, బద్రి అన్న. రఘు ఇక్కడ ఉన్నాడని నువ్వు చెప్పావా అన్నా? నువ్వే చెప్పావా? అవును. అన్నా వద్దన్నా. అన్నా నీకు దండం పెడతానన్నా. శివ తమ్ముడిని చంపారా? చెప్పండి, శివ తమ్ముడిని మీరే చంపారా? చెప్పు. అవును. మణిభాయి, రవిభాయి ఒకటైపోయారు. మీ మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. మీ తమ్ముడిని చంపితే మీరిద్దరూ ఒకరికొకరు కొట్టుకుంటారని ప్లాన్ చేశారు. కాశీ కూడా ఉన్నంత వరకు మీ తమ్ముడిని చంపడం కష్టం అని తెలుసు. అందుకని కాశీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చందుని పంపి చంపించారు. ఆ పైన చెప్పు. చెప్పు.
काशी बैठक वेल्लिपोवडं मेमु चूसी मी तम्मुण्णि चंपेसं काशी నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చంపేశారా అది నాకు తెలియదు కొంచెం తొందరపడ్డాను నన్ను క్షమించు నీ చోట్ల నేను ఉండింటే నిన్ను చంపేసి ఉండేవాడిని నీ తమ్ముడు చాలా మంచివాడు వదలను ఆ కుటుంబంలో ఒక్క మొగాంజి కూడా వదలను దారుణంగా నా తమ్ముడిని చంపినట్టే ఆ రవిబాయ్ కొడుకుని మణిబాయ్ కొడుకుని చిత్రవద చేసి చంపుతా కానీ రవిబాయ్ కొడుకుని మాత్రం ఏమీ చేయదు ఎందుకు రవిబాయ్ కొడుకు రాజా నాకు కావాల్సిన పేదింటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు నేను ఎవ్వర్ని వదలను ఆ అబ్బాయి ఎంతో మంచివాడు అమాయకుడు నా తమ్ముడు కూడా అమాయకుడే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు దయచేసి చెప్తున్నాను వాళ్ళని విడిచిపెట్టేయ్ నా తమ్ముడే చనిపోయాక ఇంకెవ్వడి సంగతి నాకు అనవసరం వాళ్ళిద్దరిని ముట్టుకోవడానికి వీల్లేదు సరే వాళ్ళిద్దరిని చంపను కానీ మిగతా వాళ్ళని చంపడానికి నాకు కూడా నువ్వు ఉంటావా ఇక్కడ చెప్పింది ఇలాగే కోర్టులో చెప్పగలవా ఎక్కడైనా చెప్తాను సార్ దట్స్ గుడ్ ఇదరా ఓ హీరోయిన్ అన్న ఇంకో లేక కునాల్ సాబ్ ఆపు గులర్ కమ్ ఆన్ నాకున్న ఒకే ఒక వారసుడిని చంపేశారు వాళ్ళిద్దరూ నాకు ప్రాణాలతో కావాలి తెస్తావా ఇప్పుడు మనం తొందరపడకూడదు రవిభాయ్ పోలీసులు మన ఇంటిని రౌండప్ చేశారు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు ఎందుకు మీ అబ్బాయి అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మనకు వ్యతిరేకంగా అసిస్టెంట్ కమిషనర్ దగ్గర కంప్లైంట్ చేశారు మన గురించి అన్ని వివరాలు పోలీసుకి చెప్పేశారు మనల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు పోలీసులకు దొరికితే తప్పించుకోవడం చాలా కష్టం ఓ పని చేద్దాం తానా రోడ్లో ఉన్న మా ఇంటికి పోదాం కొంతకాలం అక్కడ ఉంటే పోలీసుల్ని ఎలాగైనా మన దారిలోకి తెచ్చుకోవచ్చు ఎరా కన్న తండ్రి మీదే కంప్లైంట్ ఇచ్చావా నువ్వు ప్రాణాలతో ఉండాలంటే పోలీసులకు సరెండర్ అయ్యి నువ్వెంత బెదిరించినా నన్ను మాత్రం మార్చలేవు కన్న కొడుకుని నాన్నేం చేయడన్న ధైర్యంతో మాట్లాడుతున్నావా నీ లెక్క తప్పురా నాయుడు ఇంకోసారి చెప్పి చూడు ఒప్పుకోకపోతే చంపేసాయి రవిభాయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఇతను నీ కొడుకు నాకే నేర్పిస్తున్నావా నన్ను ఎదిరించేవాడెవడైనా నాకు శత్రువే చెప్పింది చెయ్యి నాయుడు మాట్లాడుతున్నాను రవిభాయ్ మణిభాయ్ తానా రోడ్లో మా ఇంట్లో ఉన్నారు ఏమంటున్నావు
రవి భాయ్ తన్ని కాపాడుకోవడానికి కన్న కొడుకునే చంపబోతున్నాడు. అతన్ని మీరే కాపాడాలి. సడన్ గా మారిపోయావంటి. ఇన్నాళ్ళు నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తున్నాను. ఏంటి నాయుడు, ప్రాయశ్చిత్తం నేను చేస్తానా? మనం ఎక్కడున్నామో శివాకాశులకు తెలిసిపోయింది. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. అందరినీ రెడీగా ఉండమనం. సరే బాయ్. మనం వెంటనే ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపోవాలి. అప్పుడు రాజానికి ఇతను ఏం చేయాలి? సంపిపారాయ్. వద్దు, వాళ్ళిద్దరు ప్రాణాలతో ఉండాలి. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. శివాకాశ నుంచి పోలీసు నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళిద్దరు ప్రాణాలతో ఉండాలి. నువ్వు వాళ్ళని తీసుకుని ముందు నుంచి వెళ్ళు, నేను వెనక నుంచి వస్తాను.
ఒక్కొక్క ముగింపులోనూ ఒక ఆరంభం ఉండాలి.